हरिः ओम गणानुपा गणपति हवामहे कविन्द्रवीनामवश्रवस्तवम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेनताः ते मामेव प्राप्नुवन्ति वारं नाम मात्रमे पुन्देत अक्षरोपासकुलु अंट अक्षरपरब्रह्मनु उपासिंचुवारु నన్ను మాత్రమే పొందుతారు. ఈ విధమైన ఉపాసన చేసి వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. ఈశ్వరుణ్ణి ఉపాసించి వాళ్ళు మీకు సర్వత్రా కనపడతారు. మానవాళిలో మానవ సమూహంలో ప్రతి 99 కంటే ఎక్కువ శాతం ఈశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. మేము ఈశ్వరుణ్ణి ఉపాసించము, మేము నాస్తికులము అనేవాళ్ళు కూడా ఈశ్వరుణ్ణి ఉపాసిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రసక్తస్యైవ నిషేధ అని సంస్కృతంలో ఒక న్యాయం, ఈశ్వరుని యొక్క ప్రసక్తి వచ్చినప్పుడే ఈశ్వరుని నిషేధించడం అనేది ఉంటుంది. ఈశ్వరుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఈశ్వరుని ప్రసక్తి ఉండదు, కాబట్టి నిషేధము. ఎంతసేపు చాక్యులెట్ ప్రసక్తి తప్ప ఈశ్వరుడు ప్రసక్తి ఉండదు పిల్లలకి, అంచేత ఈశ్వరుని వాళ్ళు నిషేధించారు. వేరే నాస్తికుడు పని కట్టుకుని నిషేధిస్తూ ఉంటాడు ఈశ్వరుడు, ఎందుకంటే వాడి మనస్సులో ఎప్పుడు ఈశ్వరుడే ఉంటాడు. ముఖ్యంగా నాస్తిక సమాజానికి ప్రెసిడెంట్గా కనుక ఉన్నట్లయితే వాడు ఈశ్వరుని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడు, ఎందుకంటే నిషేధించడం కోసం అని. కాబట్టి నిజానికి ఆస్తికుడు అప్పుడప్పుడు మాత్రమే ఈశ్వరుని స్మరిస్తాడేమో కానీ దిస్ ఎ కమిటెడ్ నాస్తికుడు ఉన్నాడు చూసా, వాడు సర్వకాలంలో ఈశ్వరుని స్మరిస్తాడు. అసలు నాస్తికత్వము సగదు, ఎందుకంటే నాస్తికుడు అంటే వాడు దేంట్లో జీవించాలి, నాస్తిలో జీవించాలి, ఇన్ నథింగ్నెస్ వాడు జీవించాలి. హౌ కెన్ ఎనీబడీ లివ్ ఇన్ నథింగ్నెస్? నథింగ్నెస్లో జీవించటం సంభవం కాదు. ఎందుకంటే మీరు జీవించాలంటే నేల ఉంది, నీరు ఉన్నది, నింగి ఉన్నది, నిప్పు ఉన్నది. ఈ అస్థిలో మీరు జీవించగలుగుతారు, కానీ నాస్తిలో ఎలా జీవించగలుగుతారు? జీవించలేరు. కాబట్టి ఎవడైతే నాస్తి అంటాడో వాడికి జీవితమే లేదని ఉపనిషత్తు ఆ విధంగా ప్రతిపాదిస్తుంది. అస్థి బ్రహ్మేతి చేద సంతమేనంతతో విదురితి ఏమో మంత్రం తత్రియోపనిషత్తు అసద్బ్రహ్మేతి వేద చేత్. సో ఎవడైతే బ్రహ్మ లేదు అంటే ఈశ్వరుడు లేడు అని స్వీకరిస్తాడో వాడు అసద్బ్రహ్మేతి వేద అసన్నే వసభవతి, వాడు స్వయంగా అసన్న అయిపోతాడు, లేనివాడైపోతాడు. ఎందుకంటే వాడు లేదులో జీవించే ప్రయత్నం చేస్తాడు. ఎవడు కూడా లేదు అనే లేదునందు జీవించటము సంభవం కాదు, ఉంది అన్నప్పుడే మీరు జీవించగలుగుతారు. కాబట్టి నాస్తికులకు ఒక అనుభూతి రూపమైన యుక్తి కానీ లేక ప్రమాణబద్ధమైన యుక్తి కానీ ఏ విధమైన యుక్తి ఆస్తికులకు లేదు. ఎనీవే కాబట్టి మానవ సమాజాలన్నీ కూడా ఆస్తికులుగానే మీకు శసిస్తాయి. ఈశ్వరుని ఏదో రూపంగా ఉపాసిస్తూ ఉంటారు అందరూ కూడా, ఇంచుమించు అందరూ కూడా నాస్తికే ఉపాసిస్తున్నారంటే ఇంక చెప్పింది ఏముంది? అయితే దేనికోసం ఉపాసిస్తున్నారు? ఏదో ఒకటి పొందడం కోసం మనిషి ఉపాసిస్తూ ఉంటాడు. ఎన్నో ఒకదాన్ని పొందాలి. ఏ దేనిని పొందాలి? సాధారణంగా డబ్బును పొందటం కోసం ఉపాసన చేస్తూ ఉంటారు. డబ్బు అంచేతనే మీకు గల్లా పెట్టిన పూజిస్తారు. గల్లా పెట్టిన పూజించడం అంటే ధనం. సో అలాగే షాప్ ఓపెన్ చేసినప్పుడు దేవుడికి పూజ చేస్తారు, క్లోజ్ చేసినప్పుడు పూజ చేస్తారు. మానవులు ధనాన్ని ఉపాసిస్తారు, ఈశ్వరుణ్ణి ధనము కొరకు ఉపాసిస్తూ ఉంటారు. ఇంకా భోగముల కొరకు ఈశ్వరుని ఉపాసిస్తారు. ఇవన్నీ అర్థకామములు ఉంటారు, అర్థము కామము.
ఇహలోకంలో మనం పొందబోరేది రెండే, అర్థము కామం, ధనము భోగము. ఇక ఇహము పరము అంటే ఈ దేహం ఇక్కడితో అర్థమవుతుంది, కానీ జీవుడు అంతమైపోవడం, జీవుడు కొనసాగుతాడు, జీవుడికి అంతం ఉండదు, అనంతుడిగా అలా కొనసాగుతూ ఉంటాడు. కాబట్టి ఆ జీవుడికి పరము అనేది ఉంటుంది. సో హీ విల్ సర్వైవ్ ద డెత్ ఆఫ్ ది బాడీ. బాడీ అయితే మరణిస్తుంది, కానీ నేను అలా మిగిలి ఉంటాను. ఆ నేను మిగిలి ఉన్నప్పుడు ఆ నేనుకి దుఃఖం కావాలా సుఖం కావాలా? సుఖమే కావాలి. ఆ సుఖం ఎక్కడ ఉంటుంది? స్వర్గలోకంలో. స్వహ సుఖాస్పదం విదుహు. స్వర్గలోకము అంటే ఆ స్వర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏది సుఖమునకు ఆశ్రయమో దానిని స్వర్ అని అంటారు. స్వర్గలోకము దుఃఖ అసంభిన్నం, యత్ నా దుఃఖేన సంభిన్నం. సుఖము లేదని సుఖం కోసం స్వర్గం వెళ్ళినందుకు మా ఊళ్ళోనే ఉంది సుఖం అని ఎవడైనా అంటే కరెక్టే, మీ ఊళ్ళో సుఖం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ సుఖం దుఃఖంతో కలిసి దుఃఖంతో మిశ్రితమైన దుఃఖేన సంభిన్నం. సంభిన్నం అంటే మిక్స్డ్. కానీ ఏ సుఖమైతే దుఃఖం యొక్క కలయిక లేకుండా ఉంటుందో అది స్వపదాస్పదం. స్వహ అనే పదము చేత అది బోధింపబడుతూ అంటే స్వర్గలోకంలో సుఖమే ఉంటుంది కానీ దుఃఖము. మానవ లోకంలో సుఖం ఉన్న ప్రతి సందర్భంలోనూ దుఃఖము. ఈ గులాబీని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వస్తుంది. ఆ గులాబీని చూస్తే ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఆ గులాబీ వెనకాలే ముళ్ళు ఉంటాయి. ముళ్ళు కూడా ఎలా ఉంటాయో తెలుస్తున్నాండి? మీరు ఎక్కడో చూడండి, ఈసారి చీలు చేస్తా జాగ్రత్త అన్నట్టుగా ఉంటాయి. ముళ్ళు ఎలా ఉంటుందంటే మంచి ఆ కొమ్మకి గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది. ఇలాగా డేగ ముక్కులాగా వంకరగా ఉంటుంది, మంచి పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ముళ్ళు కేసి చూడగానే చీలు చేస్తా జాగ్రత్త అనుకుంటున్నావు అని హెచ్చరిక జారీ చేస్తుంది. ఆ పువ్వు వెనకాలని ఉంటుంది. ఒక ఆయన ఏం చేశాడంటే ఒక కత్తిని ఒకటి తీసుకున్నాడు, తీసుకుని ఆ ముళ్ళు కట్ చేసేసాడు. కట్ చేసి ఆ పువ్వుని కట్ చేసి చేతిలో తీసుకుని ఇలా ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకోగానే దానిలో ఉండి మధువును సేకరిస్తూ ఉన్నటువంటి మధుమక్షిక అది ఏం చేసిందంటే ఇక్కడ కుట్టింది. ఇక్కడ కుడితే ఆ కుట్టగానే గమ్ముని చేయి దీన్ని విసిరేసి కళ్ళబడ పొటపొటపొట కన్నీళ్లు కరిచాడు. ఎందుకంటే అంత ముట్టి. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖము వెనకాల దుఃఖము దాగి ఉంటుంది. అంచేతనే స్వర్గం కోసం కోరుతాడు మనిషి. ఆ స్వర్గంలో సుఖమే ఉంటుంది కానీ దుఃఖం ఉండదు. దాన్ని స్వర్గాన్ని పొందటానికి కావాల్సినటువంటి మెరిట్, పుణ్యం ఏదైతే కలదో దానికి ధర్మము అని పేరు. సో ధర్మార్థ కామము ఈ మూడు పురుషార్థాలు. కాబట్టి ఇహలోకంలో ధనమును భోగమును కోరుట, పరమమును ధనమును భోగమును కోరుట, దీంతో ఈ కోరుట, ఈ కోరికలతోటి ధర్మార్థ కామములు అనే మూడు పురుషార్థాలు కవర్ అయిపోయాయి. సో మానవులు ఈ మూడు పురుషార్థముల కొరకు ఈశ్వరుని ఆరాధిస్తారు. ఈ మూడు కాకుండా ఇంకొక లక్ష్యం కూడా ఉంటుందా ఈశ్వరుని ఆరాధించడానికి అంటే చాలామందికి తెలియదు. అలాంటి లక్ష్యం కూడా ఒకటి ఉంటుందని అనుకోరు, కానీ ఉంది. ఆ లక్ష్యమే ఈశ్వరుణ్ణి, ఈశ్వరుని కొరకు ఆరాధించు. మనం ఈశ్వరుని ఎందుకు ఆరాధిస్తాము? ఈశ్వరుని పొందుట కొరకే ఈశ్వరుని ఆరాధిస్తాము. అంటే ఇంకా వేరే లక్ష్యమేమో, అన్య లక్ష్యమేమో, దీని అనన్య భక్తి అంటారు. అన్యము ఎరుగని, ఇతరము ఎరుగని భక్తి. ఆ విధంగా అక్షర పరబ్రహ్మము, అక్షర పరబ్రహ్మము పొందుట కొరకే ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు అక్షరోపాసకులు. వాళ్ళు మరి దేన్ని పొందుతారు? అక్షర పరబ్రహ్మనే పొందుతారు. తే ప్రాప్తి మామేవ. అయితే ఈ అక్షర పరబ్రహ్మను ఉపాసించేటువంటి పద్ధతి ఏమిటి? సో ఈ పురుషార్థానికి మోక్షము అని పేరు. అంటే ధర్మార్థ కామములకు అతీతమైన నాలుగవ పురుషార్థము. పురుషార్థములు నాలుగు అని మనకు ప్రసిద్ధి. వాస్తవంలో నాలుగు అన్నదంటే 3+1 అంటే చాలా ధర్మార్థ కామంలో ఒక రకం పురుషార్థము, కొంత తక్కువ స్థాయికి చెందిన పురుషార్థములు మోక్షము. సో ఈ అక్షరోపాసకులు ఆ ఉత్తమ స్థాయికి చెందినటువంటి సాధకులు, వాళ్ళు తప్పనిసరిగా తే ప్రాప్తి మామేవ. ఇది
ఏవ అన్నది అవధారణము అంటారు. అవధారణము అంటే నొక్కి చెప్పుట, నిశ్చయార్థం. మాకు వేదాంతంలో ఒక న్యాయం ఉంటుంది, మీమాంస న్యాయం. సర్వం వాక్యం సావధానం. అవధారణ ఎక్కడైనా వస్తే అది వాక్యం అంతకే అన్వయిస్తుంది. ఇప్పుడు ఎలాగ చూడండి, తే మాం ప్రాప్నువంతి ఏవ అని ఉన్నాయి కదా, కర్తాకర్మ క్రియ ఏవ. ఈ ఏవ అని తీసుకెళ్ళి వాక్యం అంతా అన్వయించాలి. తే ఏవ మాం ప్రాప్నువంతి, వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు. ధర్మార్థకామంలో వెంటబడి వాళ్ళు వాళ్ళని త్రైవర్గికులు అంటారు. త్రివర్గము వెంటబడుతూ ఉంటారే, వాళ్ళు సంసారంలోనే మిగిలిపోతారు తప్ప ఈశ్వరుణ్ణి పొందరు. తే ఏవ అక్షరోపాసకులు మాత్రమే ఈశ్వరుణ్ణి పొందుతారు. ఈ ఏవాని తే నుంచి మామకు షిఫ్ట్ చేయండి, తే మామేవ ప్రాప్తి. ఈ అక్షరోపాసకులు ఉన్నారే, వాళ్ళు స్వర్గానికి వెళ్తారా లేకపోతే ఇహలోకంలో ఏదైనా పదవుల్ని వాటిని పదోన్నతిని ఎవరైనా పొందుతారా అంటే నో, వాళ్ళు ఇలాంటివన్నీ పొందరు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. అక్షరోపాసకులకి డబ్బులు ఏమీ రావు, వాడు వేదవాడైతే వేదవాడుగానే ఉండిపోతారు. వాడికి భోగాలకు ఏమి రావు, వీడు అక్షరోపాసన చేస్తున్నారు కదా అని భోగాలు వచ్చి పడవు. వాడు మరణించి దేహత్యాగం చేసినారు, మరణించడం అనేది ఏమీ ఉండదు అక్షరోపాసకులకు. ఓకే, దేహత్యాగమే ఉంటుంది. దేహత్యాగం అయిన తర్వాత స్వర్గాది లోకాలు కూడా వాడికి రావు. వాడు మామేవ ప్రాప్తుడు, వాడు సాక్షాత్తుగా ఈశ్వరుణ్ణే పొందుతాడు. అంటే తన యందు అంతర్నిహితమై ఉన్నటువంటి ఈశ్వర భావాన్ని అభివ్యక్తం చేసుకుని వాడు జీవన్ముక్తుడైపోతాడు. మామేవ ప్రాప్తుడు, నన్ను మాత్రమే పొందుతాడు, ఇతరము దేనిని పొందడు. ఇప్పుడు ఏవాని క్రియకు షిఫ్ట్ చేయాలి. తే మాం ప్రాప్తుమంత్యేవ, నన్ను వాళ్ళు పొంది తీరుతారు, పొందకపోవడం అనేది లేదు. సర్వం వాక్యం సావధానం, ఇదొక న్యాయం. పూర్వన్నేవేహ కర్మాన్ని దిజీభిషే క్షతకం సమాహనే వాక్యం దగ్గర కూడా ఈ న్యాయాన్ని అన్వయిస్తారు. సో తే ఏవ మాం ప్రాప్నువంతి, తే మామేవ ప్రాప్నువంతి, తే మాం ప్రాప్నువంతి. ఇది అక్షరోపాసకుడు. ఈ అక్షరోపాసకుడు అనే ఆ స్థితిని చేరుకోవటానికి ఉపాయం ఏమి అయితే, మేము అక్షరోపాసకులు కావాలనుకుంటున్నాము, హౌ టు గో అబౌట్ ఇట్, దాన్ని ఎలా మేము సాధించాలి అనుకుంటే మూడు పద్ధతులు చెప్పాడు. ఒకటి సన్నియమ్య ఇంద్రియత్రాణం, నెంబర్ వన్. అది నేను విస్తారంగా చెప్పాను, ఇంత మళ్ళీ దాంట్లో ప్రవేశించాను. ఎందుకంటే నేను ప్రవేశించానంటే బయటికి రాలేను, మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది, అది ఫినిష్ అయిపోయింది. ఇంకా ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇంటు దట్. ఇంద్రియ సముదాయము చక్కగా నియమించుకుని, ఇట్ ఈస్ నాట్ కంట్రోల్, ఇట్ ఈస్ డిసిప్లిన్ అని వివరాలన్నీ నేను చెప్పాను, నెంబర్ వన్. నెంబర్ టూ సర్వత్ర సమబుద్ధయ. నెంబర్ త్రీ సర్వభూత హితేరత. ఈ మూడు మీరు కనుక సెటరైట్ చేసేసుకుంటే మీరు అక్షరోపాసకులు అనే టైటిల్కి అర్హులైపోతారు. ఎప్పుడైతే మీరు అక్షరోపాసకులు అవుతారో అప్పుడు దే ప్రాప్నువంతి మామేవ, ఆ ఈశ్వరుని పొందడము నిశ్చితము. సో అంత సింపుల్. చూడండి, రిలిజియాసిటీ అంటే ఆ దైవారాధన, దేవుణ్ణి ఆరాధించడం అనేది, దాన్ని ఒక తంతు కింద మనం మార్చి కూర్చుంటే చాలా కష్టం. ఆ స్పిరిట్ లేకుండా ఉంటే ఒక తంతు, తంతు అంటే సంస్కృతంలో తంత్రము అని అంటారు, దాన్ని తంతు. తంత్రము అంటే తను అనే తను నుంచి వచ్చింది, తను విస్తారే ఇంకా ఎలాబొరేషన్, అలా పెంచుకుంటూ పోవడం. ఆ కర్మను చూసారా, అది వైల్డ్ గ్రాస్ లాగా పెరిగిపోతుందని ఒక మహాత్ముడు కంపేర్ చేశాడు. అంటే కలుపు మొక్కలు పెరిగిపోతాయి, అసలు మొక్కలు అవి కనపడవు, ఈ కలుపు మొక్కలు పెరిగిపోతాయి. అలాగే కర్మ పెరిగిపోతుంది. అలా ఒక కర్మలో ప్రవేశిస్తే అది చిలవలు పొలవలు అలా పెంచుకుంటూ పోతుంది. మీరు దాంట్లో మునిగిపోతారు, మీరు కరెక్ట్ కమౌంట్ ఆఫ్ ఫిట్. సో అంచేతనే దానికి తంత్రము అని పేరు వచ్చింది. తను విస్తార, అలా విస్తరించడం దాని యొక్క స్వభావం. కాబట్టి ఆ తంతు కింద మనం మతాన్ని, ఈశ్వరారాధన ఒక తంతుగా మార్చుకుని అసలైన ఈశ్వరారాధన యొక్క స్పిరిట్ని మిస్ అవ్వడం అన్నది చాలా దురదృష్టం. అది ఆ మతం యొక్క వీక్నెస్, మతానికి వీక్నెస్, మతానికి బలహీనత. మతానికి బలహీనత బాహ్యం నుంచి రాదు. ఇప్పుడు కూడా దేహానికి
బలహీనత బాహ్యం నుంచి రాదు. బ్యాక్టీరియా వచ్చేయి, ఇన్వేట్ చేసేయి, బ్యాక్టీరియా వచ్చి దండెత్తన మూలంగా నాకు అనారోగ్యం అయిందని అనుకుంటాడు, బ్యాక్టీరియాని తిట్టుకుంటాడు. కరెక్టే, బ్యాక్టీరియా వచ్చి ఇన్వేట్ చేసి అనారోగ్యం వచ్చిన వాడికి అది వాస్తవమే. కానీ లోపల ఇమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి అంటారు. ఆ రోగ నిరోధక శక్తి తగ్గడం మూలంగానే బ్యాక్టీరియా వస్తాయి. బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా ఏమో రాదు, ఎప్పుడూ ఉంటాయి. మీరు చుట్టూ ఏముంటాయనుకుంటున్నారు, గాలిలో బ్యాక్టీరియా ఉంటాయి. మీరు మంచినీళ్ళు తాగారంటే మీరు నీరు మాత్రమే తాగుతున్నాను అని మీరు అనుకుంటారు, కానీ మీరు మైక్రోస్కోప్లో చూసినట్లయితే మీరు ఇంకా నీళ్ళు తాగడం కూడా కష్టం, తాగలేదు. బికాజ్ యూ డోంట్ డ్రింక్ వాటర్, యూ డ్రింక్ ఏ సొసైటీ. సొసైటీని తాగేస్తాను మేము, దాంట్లో అన్ని జీవులు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది. కానీ అవి కనుక దేహానికి హాని కలిగించే ప్రయత్నం చేసేయా, కాపాడుతా, దే విల్ బి అటాక్ అండ్ డిస్ట్రాయ్ బై ది వైట్ బ్లడ్ సెల్స్. ఇమ్యూనిటీ ఉంటుంది సిస్టమ్లో, ఆ ఇమ్యూనిటీ ఉన్నంతసేపు చుట్టూ బ్యాక్టీరియా ఉండి కూడా మీకు హాని కలుగు. ఆ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోతే యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. డయాబెటీస్ చూసారా, అది అంత డేంజరస్ వ్యాధి. అదే కాదు డయాబెటీస్, ఆ డయాబెటీస్ ఉందంటే అర్థం ఏంటి, అది ఆ డయాబెటీస్ అది ఏం చేసుకుంటే ఈ చుట్టూ ఉండే బ్యాక్టీరియాని పిలుస్తూ ఉంటుంది, రండి రండి మీరు అందరూ రండి, నేను మీకు దారి తెరుస్తున్నా, తలుపులు తెరుస్తున్నా, రండి రండిని. చుట్టూ ఉండే బ్యాక్టీరియాలు అన్నింటినీ, ఏ బ్యాక్టీరియా కనపడితే దాన్ని ఆహ్వానించి తీసుకొస్తుంది, డయాబెటీస్ చేసి పడాలి. మోస్ట్ డేంజరస్. కాబట్టి దేహానికైనా సంస్కృతికైనా మతానికైనా దేనికైనా కూడా ఆ చేవ ఉండాలి. ఆ చేవ ఎక్కడి నుంచి వస్తుంది, తంతు నుంచి చేవ రాదు, ఆ స్పిరిట్ నుంచి వస్తుంది. రిలిజియన్ అంటే అది రిలిజియన్, దిస్ ఈజ్ ది రిలిజియన్. నేను స్వామి వివేకానంద వేదాంతిక్ రిలిజియన్ అనే పేరుతో దాన్ని ఆయన వ్యాఖ్యానిస్తారు. సో వేదాంతిక రిలిజియన్ యొక్క ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏమిటి అంటే, సన్నియమ్య ఇంద్రియ గ్రహణం సర్వత్ర సమబుద్ధయ సర్వభూత హితే రత, దే ఆర్ ది బేసిక్ టెనెట్స్ ఆఫ్ వేదాంతిక్ రిలిజియన్. అంత ప్రధానమైన సూత్రాలు దాంట్లో సర్వత్ర సమబుద్ధయ, సర్వమునందు సమబుద్ధి కలుగుట కలిగి ఉంట. దీన్ని మూడు విభాగాలు చేసి అంటే ఆ సమత్వమును బాగా లోతుగా మనం అధ్యయనం చేసి ఆత్మను చేసుకోవడం కోసం నేను దాన్ని అతిదైవ అతిదైవము అనే అంశంలో సమత్వం ఎలాగా అని చెప్పాను, అతిభూతము అనే అంశంలో ఎలాగా అని కూడా చెప్పాను. నేను ఇంకొకసారి భాగవతంలో శ్లోకం అక్కడ గుర్తుకొచ్చింది, సర్వభూతేషు మద్భావం పుంస భావయత శ్చిరా స్పర్ధాసూయా తిరస్కార సాహంకార వియంతి అని ఒక శ్లోకం. భాగవత శ్లోకాలు కొంచెం అలా కఠినంగా ఉంటాయి, చదువుతోనే బుద్ధికి వచ్చేయ భాగవత శైలి అలా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సకల ప్రాణుల యందు ఈశ్వరుణ్ణి దర్శించటం అభ్యాసం చేయాలి. భావయత చిరాత్, సకల ప్రాణుల యందు ఈశ్వరుని దర్శించడం ప్రయత్నం చేయాలి. సాధారణంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, స్పర్ధ అసూయ తిరస్కారాహని మూడు ఉంటాయి. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, వాడికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూస్తే అసూయ, వాడికంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూస్తే తిరస్కారం ఉంటుంది, వాడితో సమానమైన స్థాయిలో ఉన్నవాడిని చూస్తే స్పర్ధ ఉంటుంది. చూడండి, మూడు స్పర్ధ అంటే కాంపిటీషన్, మూడు ఉంటాయి. ఎక్కడైనా మీకు మూడు కనపడుతుంది, మానవులు అలా ఉంటాయి. స్పర్ధ అసూయ తిరస్కారం తర్వాత. ఇప్పుడు మీరు కుక్క ఏదైనా ఒక మనిషిని చూశారనుకోండి, బాగా డబ్బులు కూడా మీకంటే అధికుడు అనిపిస్తే అయ్యా దయచేయండి కూర్చోండి అని ఆయన కూర్చోండి వెళ్ళారు. అదే తక్కువ వాడని, తక్కువ అంటే మన అభిప్రాయం తక్కువ ఎక్కువ ఎవరు లేడు, కానీ ఏదో సోషల్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. తక్కువ వాడు, వాడు ఏదో పని మనిషో లేకపోతే కారు డ్రైవ్ చేసి వాడు, ఇటువంటి కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి. వీళ్ళు తక్కువ వాళ్ళ కింద పరిగణిస్తారు సమాజంలో, అలా చాలా తక్కువది కానీ మరి అలా చేస్తారు. రిక్షా పెట్టేవాళ్ళు అలాగే, రే రిక్షాని పిలిస్తే రివల్యూషన్ తీసుకుంటారు, దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్.
చాలా తక్కువ. సో తక్కువ వాడనే అభిప్రాయం నుంచి వస్తే ఇటువంటి దోషాలు వాళ్ళే కింద కూర్చోవడం, తక్కువ వాడు కాబట్టి కింద కూర్చోవడం, వినయంతో విద్యార్థి నిరుద్యోగం కింద కూర్చోవడం ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి వాడు ఎందుకు తిరస్కారం, తర్వాత తనతో ఈక్వల్ ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడు ఎందుకు స్పర్ధ, ఐ హ్యావ్ టు అవుట్షైన్ దిస్ ఫెలో, అంటే వాడికంటా నేను. సో మానవీయ సంబంధాలు ఈ మూడు దోషములతో నిండి ఉంటాయి, స్పర్ధ, అసూయ, తిరస్కార. అక్కడ గమనించవలసిన పాయింట్ ఏమిటంటే ఈ మూడు కూడా ఒక సెంట్రల్ యాంకర్ ఉంటుంది, దానికే అహంకారం ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది కాంపిటీషన్? మీ అనేది బలంగా ఉన్నప్పుడు, అహంకారం బలంగా ఉన్నప్పుడు స్పర్ధ, అహంకారం బలంగా ఉన్నప్పుడు తిరస్కారం, తర్వాత అహంకారం బలంగా ఉన్నప్పుడే ఈ చేతులు నలుపుకుంటూ నిలబడ్డారు, పై పై వాటి దగ్గర చేతులు నలుపుకుంటూ ఉండడం, దొంగ వినయాన్ని ప్రదర్శించడం, ఇదంతా కూడా అహంకారం నుంచి వస్తాయి. తర్వాత ఇతరులలో దోషావిష్కరణ చేయటం అసూయ, ఇతరుల ఎందుకు దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉండడం, అది కూడా అహంకారం ఉండాలి లోపల. మీ అనే అహంకారం అనేటువంటి యాంకర్ చుట్టూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే సర్వ ప్రాణులను ఈశ్వరుణ్ణి దర్శిస్తారు, సకల ప్రాణులను అంటే సర్వ ఉద్దేశమర్థ అంటే సర్వత్ర సమబుద్ధయ, ఈశ్వరుడికి సముడు అని పేరు. ఈశ్వరుని ఎక్కడ వచ్చారు మీరు సమం అంటున్నారు కదా, అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. సో సమత్వం ఎక్కడుందో అది ఈశ్వరుడు, వైషమ్యం ఎక్కడుందో అది జీవుడు. ఎలా ఇల్లరా తెలుగు అంటే జీవుడు, నాయన ఇల్లరా ఏమిటి మనుషులు తగ్గవా, టిఫిన్ ఏమైనా చేసేవా లేదా అని మీరు ప్రేమగా కూర్చో సోఫాలో కూర్చో అని మీరు కూర్చున్న సోఫాలో వాడు కూర్చోబెట్టుకుంటే అది దేవుడు. కాబట్టి ఎక్కడ సమత్వం ఉంటే అక్కడ అది ఈశ్వరతత్వం. ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయనగా పరిగణించుకోవడం, ఓ పెద్ద ఆయన కొంత తంతు చేస్తే సంతోషపడతాడు అని అలా కాదు. ఈశ్వరుడు అన్నది ఒక పెద్ద ఆయన కాదు, ఈశ్వరుడు అన్నది ఒక తత్వం, ఒక ప్రిన్సిపల్, ఒక తత్వం. ఈ తత్వం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుందా భూమి మీద ఉంటుందా? మీకంటే బయట ఉండదు. ఈశ్వరుడు అనే తత్వం మీకంటే బయట ఆకాశంలోనూ భూమి లోపలూ పైన ఉండదు. ఆ తత్వము మీ హృదయంలో అనుభూతి రూపంగా ఆవిష్కృతమవుతుంది. కాబట్టి ఏ క్షణంలో మీరు సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారో ఆ అనుభవ రూపంగా ఈశ్వరుడు మీకు అనుభవ రూపంగానే ఉంటాడు. ఈశ్వరుడు తత్వమసి అంటే అర్థం అది. ఈశ్వరుడు పెద్ద ఆయన అక్కడక్కడ కూర్చుంటే తత్వమసి ఏదో వీడు ఇక్కడున్న ఈ కోన్ తీసుకాహాయ్ వీడు తత్వ తత్వం ఎలా అవుతాడు అవడు. ఈశ్వరుడు అంటే ఒక తత్వము, అది హృదయంలో అనుభవ రూపంగా అది ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి మీరు హృదయంలో వైషమ్యాన్ని నింపుకుని ఉన్నంత వరకు, భేదబుద్ధిని కలిగి ఉన్నంత వరకు, మీరు బాహ్యంలో ఎంత తంతును నిర్వహించినప్పటికీ మీరు ఈశ్వరుడికి దూరంగానే ఉంటారు. ఆ సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. కాబట్టి ఒక దృష్టిలో, లౌకిక దృష్టిలో వాడు కాంపిటేటివ్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు కావచ్చు, లేకపోతే మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవాడు కావచ్చు లౌకిక దృష్టిలో. కానీ ఎప్పుడైతే మనం ఆ ఈశ్వరీయ భావనను కలిగి ఉంటామో అప్పుడు అందరి యందు ఒకే ఈశ్వరుణ్ణి దర్శిస్తాం. కాబట్టి ఆ సమత్వము అనేది అది ఎప్పుడైతే మీరు ఈ స్పర్ధ అసూయ తిరస్కార అనే మూడు రూపాలుగా ప్రకటమవుతూ ఉంటుంది, ఎక్స్ప్రెస్ అవుతూ ఉండేటువంటి ఆ వైషమ్యాన్ని మీరు పోనాడి దానిని తిరస్కరించి సమత్వమునందు ప్రతిష్ఠితులై ఉంటారు, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, సాహంకార వియంతి. ఈ మూడు పోతూనే అహంకారం కూడా పోతుంది. ఈ మూడు ఉంటేనే అహంకారం బలంగా ఉంటుంది. ఈ మూడు కాంపిటీషన్ యూ డోంట్ కంపీట్ విత్ ఎనీ అదర్ పర్సన్. కాంపిటీషన్ ఎందుకు వస్తుంది? మిమ్మల్ని మీరు ఇంకొకరితో పోల్చుకుని, ముందు పోల్చుకుని తర్వాత కంపీట్ చేస్తారు. కాంపిటీషన్ అసలు పోల్చుకోవడమే ఉద్దేశం, పోల్చుకోవడమే ఉండదు. తనను తాను ఇంకొకరితో పోల్చుకోవడం అనేదే ఉండదు. దెన్ దేర్ ఇస్ నో కాంపిటీషన్. సో ఆ విధంగా ఎప్పుడైతే
ఈ మూడు దోషాలను, స్పర్ధ, సూయ, తిరస్కారము అనే మూడు దోషాలను మీరు త్రోసిపుచ్చుతారో ఆ సమత్వము యొక్క బలంతో, అప్పుడు అహంకారంతో సహా పోతాయి. సహంకారాహ వియంతి, అవి పోయేప్పుడు ఆ వాటికి బాస్ అహంకారం, ఆ బాసును కూడా తీసుకుని అవుతుంది. దాంతో ఏమవుతుంది? ఈగోలెస్ అవేర్నెస్ అంట. అంటే ఈగోలెస్ అవేర్నెస్, ఛాయిస్లెస్ అవేర్నెస్ అని. సో జిడ్డు కృష్ణమూర్తి మహర్షి ఛాయిస్లెస్ అవేర్నెస్ అనే దాన్ని వర్ణించినాడు. ఈగోలెస్ అవేర్నెస్ అని నిసర్గదత్త మహారాజ్ మొదలైన మహాత్ములు వర్ణించారు. ఆ చేతన, ఆ చేతన మనిషి అంటే చేతన. యు ఆర్ వాట్ యువర్ కాన్షియస్నెస్ ఈజ్. ఆ చేతన ఎటువంటి చేతన? అహంకారరహితమైనటువంటి చేతన. తర్వాత ఛాయిస్లెస్ అవేర్నెస్ దానికి ఇంకా వస్తాం. కాబట్టి ఈ విధంగా అధిభూతము నందు సమత్వాన్ని మనం అభ్యాసం చేయాలి. ఈ విషయాన్ని నేను కొంత చెప్పి ఉన్నాను కృతజ్ఞ భాషలో. అధిభూతమైన తర్వాత ఇక్కడ అధ్యాత్మము నందు సమత్వము, ఇది అన్నిటికంటే కఠినమైనది. అతి దైవ సమత్వం తేలిక. దేవుడు ఇన్ని ముక్కల కాదురా బాబు, అంతా ఒకటే దేవుడు ఉంటే అది కరెక్టైనా ఓ దండం పెట్టుకోవడం తేలిక. అధిభూతమునందు సమత్వం కఠినం, అధ్యాత్మమునందు సమత్వం మరీ కష్టం. ఇప్పుడు అధ్యాత్మమునందు సమత్వం ఎలాగంటే, మనకి జీవితంలో సుఖ దుఃఖములు తామసిందుతో ఉంటాయి. ఓ పరిస్థితి ప్రతికూలము అని మనకు అనిపిస్తుంది, దానివల్ల దుఃఖాన్ని దుఃఖం మనకు అనుభవాలని వస్తుంది. ఇంకో పరిస్థితి అనుకూలము, కాబట్టి సుఖానికి హేతు అవుతుంది. ఈ సుఖ దుఃఖములు మనకు అనుభవాలకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సమత్వంగా ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవాలా? దుఃఖం వచ్చినప్పుడు నవ్వాలంటే ఎలా నవ్వుతుంది? సమత్వంగా ఉంటుంది అసలు. ఇది ఒక పెద్ద మీమాంస. కొంచెం ఓపికగా దీన్ని, ఓపిక అంటే ఫిజికల్ ఎనర్జీ అనే అభిప్రాయం కాదు, ఒక ఓపెన్ మైండెడ్నెస్, ఒక ఓపెన్గా మనకి తెలుసు అని అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఓపెన్గా రిసెప్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ ఓపెన్ మైండ్ తోటి మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఏడా ఇలా చెప్తాడు, సుఖం సుఖం కాదంటాడు, దుఃఖం దుఃఖం కాదంటాడు వీడు అని అలాగే స్థూలంగా అంటే బండగా దాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే సుఖము దుఃఖము అన్నది అవి దే ఆర్ మెంటల్ ప్రొజెక్షన్స్, మనస్సు యొక్క అధ్యాపకము. ఇప్పుడు వర్షం పడింది, అది సుఖమో దుఃఖమో చెప్పండి. ఒక కథ చెప్తూ ఉంటాను, పిల్లవాళ్ళు వింటుంటారు ఈ కథ. ఒక ఆయన ఇద్దరు కూతుళ్ళు, నాకు ఈ కథ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ట్రై చేశాను దీన్ని మారుద్దామని, అది మాత్రమే కుదరలేదు. ఎందుకంటే ఇట్ ఇస్ సో పవర్ఫుల్ ఏ స్టోరీ. పవర్ఫుల్ అంటే ఒక పాయింట్ బాగా ప్రజెంట్ చేస్తుంది. ఒక ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేశాడు, మధ్య కుటుంబీకుడు, మధ్య తరగతి. సో ఆ కూతుళ్ళని చూసుకుందామని ఆయన మనసు కలిగింది. పొద్దున్నే ఏముంది, 4 మైళ్ళు నడిస్తే ఒక కూతురింటికి వెళ్ళచ్చు, మరో 4 మైళ్ళు నడిస్తే ఇంకో కూతురింటికి. అంటే అక్కడే విలేకిస్తున్నాం వివాహాలు. సో పొద్దున్నే బయలుదేరి ఆయన నడిచి మధ్యాహ్నం పడకుండా పెద్ద కూతురింటికి వెళ్తాడు. వెళ్ళేప్పటికి వాళ్ళ ఇంట్లో ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉత్సవం ఈ గత వారం రోజులుగా మంచి వర్షాలు కురిసి నాట్లు, ఈ వరి నాట్లు అన్నీ అయిపోయి వాళ్ళు వ్యవసాయం మంచి ఫస్ట్ క్లాస్ ఆరంభం అయిపోయింది. ఫెస్టివల్ ఆవేళ ఆ బూరులు, పులిహార ఇలాంటి మంచి పదార్థాలను తయారు చేసి ఉత్సవం చేసుకుంటారు భర్తతో కలిసి. తండ్రి చూడగానే ఆనందం పోయి నాన్న సరైన సమయాన్ని వచ్చేవాళ్ళు మంచి కొట్టుకుండా భోజనం పెడుతుంది, ఆ ఉత్సవంలో పాల్గొంటాడు, అయిపోతుంది. భోజనం చేసుకుని విశ్రమించి ఈ రెండో కూతుర్ని చూడడానికి మళ్ళీ ఇంకో 4 మైళ్ళు నడిచి వెళ్తాడు. వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ 7 దుఃఖాలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కుండలు తయారు చేసి అమ్ముకునేటువంటి వృత్తి, ఆ కుండలు తయారు చేసిన కుండలన్నీ కూడా వర్షానికి తడిసిపోయి ఆ మట్టి కూడా కొట్టుకుపోయింది. ఇంకా మళ్ళీ మట్టితో సహా అంతా లాస్యం. కాబట్టి రాబోయేటువంటి ఆ సంత ఉంటుంది, అంటే పెద్ద పెద్ద మార్కెట్ డే ఉంటుంది. ఆనాటికి కొండలు తయారు కావాలి. అంటే ఈసారి మార్కెట్ డేకి నో సేల్స్, నో ఇన్కమ్. వాళ్ళకి రాబోయే 2 మాసాలు చాలా డార్క్గా కనపడుతున్నాయి, చాలా కష్టంలో ఉంటారు. సరిగ్గా అప్పుడు వెళ్తాడు. వెళ్తే నాన్న, ఇది హిమాలయ వర్షాలు వచ్చి నా జీవితాలు పాటు చేసి పెట్టే, నువ్వు ఇదే రోజు వచ్చావు అని పాపం చాలా దుఃఖంగా ఉంటుంది. సరే ఆ రోజు వచ్చి మొన్నటి పొద్దున్నే లేచి ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడు ఇతనికి సుఖించాలన్నా దుఃఖించాలి? ఇప్పుడు ఇతను సంతోషపడాలా, దుఃఖపడాలి?
పెద్ద కూతుర్ని చూసి సంతోషించాలా, రెండో కూతుర్ని చూసి దుఃఖించాలా? ఇప్పుడు ఈ వర్షము అనుకూలము పోవాలా ప్రతికూలము పోవాలా? అతను ఏం చేసేదంటే వర్షమే కానిది అదే అనుకూలము కాదు ప్రతికూలము కాదు, ఇట్స్ అన్ ఈవెంట్, అది అనుకూలము ప్రతికూలము అని మనస్సు దానికి ఒక లేబుల్ని వేస్తుంది. స్వతహాగా వర్షము అది అనుకూలమా ప్రతికూలమా, అది ఒక ఘటన, ఇట్స్ అన్ ఈవెంట్ ఘటన, అది మనకు అనుకూలమా ప్రతికూలమా అనే పాయింట్ ఈస్ నేదర్ అనుకూలము నాట్ ప్రతికూలం, అనుకూలము కాదు ప్రతికూలము కాదు. అనుకూలమైతే సుఖము, ప్రతికూలమైతే దుఃఖము. ఇప్పుడు వర్షము సుఖమా దుఃఖమా? అది సుఖము కాదు దుఃఖము కాదు, అది ఖము. ఖమ్ అంటే స్పేస్, ఈవెంట్స్ అన్నీ కూడా స్పేస్లో జరుగుతాయి, అది సుఖము కాదు దుఃఖము కాదు, ఖమే ఖమ్. ఇప్పుడు మీ మనస్సు దాని ముందు సు పెడితే అది సుఖమైంది, దుహు పెడితే దుఃఖం. కాబట్టి సుఖ దుఃఖము అనేవి అవి అబ్సల్యూట్ కాదు, రిలేటివ్, అబ్సల్యూట్ కాదు, రిలేటివ్. అది ఆ మనస్సును బట్టి ఉంటుంది. అంచేతనే ఓ మహాత్ములు అంటారు, సుఖము కాని దుఃఖము కాని ఏది ఏ ఘటనైనా తనంత తానుగా, అది తనంత తానుగా అంటే నేను అబ్సల్యూట్ సెన్స్, సుఖము కాదు దుఃఖము కాదు, ఆ ఘటన, ఆ ఘటన యొక్క అండర్స్టాండింగ్, ఆ ఘటన వీడికి తెలుసు ఉండాలి, ఈ ఘటన ఎలా జరిగింది అని వీడికి తెలుసు ఉండాలి. వీడికి తెలియలేదనుకోండి, నిద్రపోతుండగా వర్షం పడింది అనుకోండి, ఇప్పుడు ఆ వర్షం సుఖమా దుఃఖమా? నేదర్. ఆ ఘటన ది కాగ్నిషన్ ఆఫ్ దట్ ఈవెంట్, ఆ ఈవెంట్ యొక్క పూర్వాపదాలు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా వీడికి మంచిగా అవగాహన వచ్చి ఉండాలి, తెలుసు ఉండాలి. రెండు, దెన్ ఇన్ అడిషన్ టు దట్ హీ హ్యాస్ ఎన్ ఐడెంటిఫికేషన్, ఒక తాదాత్మ్యాన్ని కలిగి ఉండాలి, ఇన్ఏ పాజిటివ్ సెన్స్ ఆర్ నెగిటివ్ సెన్స్. ఇన్ని అయితే అది సుఖము కానీ దుఃఖము కానీ అవుతుంది. ఘటన తనంత తానుగా సుఖము కాదు దుఃఖము కాదు, కాగ్నిషన్ లేదనుకోండి సుఖము కాదు దుఃఖము కాదు, ఘటన ఉంది కాగ్నిషన్ ఉంది కానీ వీడు ఐడెంటిఫై అవ్వడం, వీడేదంటే ఐడెంటిఫై సుఖము కాదు దుఃఖము కాదు. ఈ మీమాంస ఎంత లోతుగా పోతుందంటే, ఇప్పుడు మనిషికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రారంభ కర్మానుసారంగా వస్తుందని ఒక వాక్యం శాస్త్రం చెప్పినమాట, ప్రారంభ కర్మానుసారంగా మనం చేసుకున్న పుణ్యపాపాలను బట్టి సుఖ దుఃఖాలు వస్తాయి అని వాక్యం ఉంది కదా, అని దాని మాట ఏంటి అంటే, చూడండి మనం చేసుకున్న పుణ్యపాపము ఒక ఘటన ఘటిల్లుటకు హేతువులు అవుతా అవచ్చు. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఏదో ఆ జిల్ల యొక్క పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి వర్షం పడింది, ఓకే, దాని కాగ్నిషన్, ఆ ఘటన యొక్క కాగ్నిషన్ అంటే ఘటన యొక్క పరిస్థితి అంతా అవగాహన కూర్చుంటా, అది కూడా ప్రారంభాధీనంగానే అవ్వచ్చు. ప్రారంభాన్ని బట్టి మనకు ఆ విషయం అంతా పరిగణించవచ్చు. ప్రారంభము యొక్క వ్యాప్తి అంటే ఇట్స్ ఇట్ అప్ టు దట్. అంతేగాని ప్రారంభము మిమ్మల్ని ఆ ఘటనతో అనుకూలము లేక ప్రతికూలము అనే అధ్యారూపాన్ని చేసి దాంతో తాదాత్మ్యము అవ్వమని ప్రారంభం చెప్పదు. ప్రారంభం యొక్క వ్యాప్తి అంటే ప్రారంభము ఎంతవరకు ప్రవేశిస్తుంది అంటే ఘటన ఘటిల్లుట ప్రారంభమే, ఆ ఘటన మనకి అనుభవానికి వచ్చుట ప్రారంభమే. ఇప్పుడు ఆ అనుభవము దుఃఖముగా పరిణమించుట లేక సుఖముగా పరిణమించుట, అది ప్రారంభం కాదు. మరి అది ఏమిటది, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ ఘటన అనుభవానికి వచ్చినప్పుడు ఇది నాకు అనుకూలము ఇది నాకు ప్రతికూలము అనే అహంకారము మమకారము ఉంటాయి, వాటి బేసిస్ మీద ఒక తాదాత్మ్యం నిర్మాణం, అనుకూల ప్రతికూల భావన. వీడు మనుషులు ఎలా ఉంటారంటే, అది తప్పనిసరిగా ప్రతి ఘటన అనుకూలమో ప్రతికూలమో అయ్యింది అని అలాగే వెయిటింగ్ ఫర్ ఇట్, వెయిటింగ్ ఫర్ ఇట్. ఎవడైనా వస్తున్నాడంటే వీడు మిత్రుడైనా అవ్వాలి శత్రువైనా అవ్వాలి అన్నట్టు, అరే నీడ్ నాట్ బి, మిత్రుడు కానక్కర్లేదు శత్రువు కానక్కర్లేదు, ఉదాసీనుడు కావచ్చు. అంటే మనస్సు బాగా వైషమ్యంతో నిండిపోయినప్పుడు ప్రతి వాడిని శత్రువు మిత్రుడు మిత్రుడు శత్రువు అని అలాగా విభాగం చేయడానికి మనుషులు అలవాటు పడుతుంటారు, అంతా విభాగం చేయడానికి అలవాటు పడుతుంటారు. భేద బుద్ధి అంటారు, ద్వంద్వ బుద్ధి, భేద బుద్ధి. ఏదో ఒక ఘటన ఉంటుంది, ఇది మంచి చెడ్డ, వై
మంచి కానక్కర్లేదు, చెడు కానక్కర్లేదు, ఇట్ కెన్ బి లెఫ్ట్ ఇన్ ఇట్స్ ప్లేస్ సమ్. మంచి కానక్కర్లేదు, చెడు కానక్కర్లేదు, వై షుడ్ ఇట్ బి? ఇప్పుడు సూర్యోదయం మంచా చెడా? ఏమన్నమాటది? మంచి కాదు, చెడు కాదు. వర్షము పడుట మంచా చెడా? మంచి కాదు, చెడు కాదు. కానీ మానవుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది? ప్రతి ఘటనను మంచి చెడుగా విభాగం చేయటం, సుఖము దుఃఖము, అనుకూలము ప్రతికూలము అలా విభాగం చేయటం, ఈ తాదాత్మ్యము అంటే ఆ ఘటనతోటి అహంకారానికి తాదాత్మ్యము, ఐడెంటిఫికేషన్, అది ప్రారంభము యొక్క ఫలం కాదు. మరి దేని ఫలము? అజ్ఞానము యొక్క ఫలము. కాబట్టి ప్రారంభము వల్ల సుఖ దుఃఖాలు వస్తాయా? ఎస్ అండ్ నో. ఎస్ అప్ టు ఎన్ ఎక్స్టెంట్. ఫైనల్గా ఈ అజ్ఞానము జోడించకుండా మీకు సుఖ దుఃఖాలు ఉండవు. కాబట్టి సుఖ దుఃఖాలు వచ్చేయంటే ఎలా వస్తాయి? ఘటనలు ఘటిల్లు చూడుట, ఆ ఘటనలు మనకు అనుభవములకు వచ్చుట, ఆ పైన అహంకారమహంకారపూర్వకమైనటువంటి తాదాత్మ్యము. వైషమ్య బుద్ధి పురస్కృతమైన తాదాత్మ్యము. మీరు మూలంలో దోషాన్ని పసిపెట్టి దానికి ముందు వేయటం ఎలాగంటే, మీ తరఫు నుండి ఆ తాదాత్మ్యమును అనుకూల ప్రతికూల భావము న్యూట్రలైజ్ చేసేసి సమత్వ బుద్ధిలోకి వచ్చేసేయండి. అదంత తేలికేమి కాదు. నేను ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ది గ్రౌండ్. ఆ సమత్వానికి కొంత ఫౌండేషన్ నేను తయారు చేస్తున్నాను. కాబట్టి సమత్వం ఈజ్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ప్రారంభాన్ని దేవుణ్ణి వీళ్ళని ఇదంతా ప్రతిదానికి ప్రారంభాన్ని దేవుణ్ణి అలాగే మీరు పోర్ట్ చేస్తూ ఉండకూడదు. అవి సాధారణ విషయాలు. అంటే ఎప్పుడు ఉండేవి దేవుడు ఎప్పుడు ఉండేవాడే, ప్రారంభం ఎప్పుడు ఉండేదే, సుఖం ఉన్నప్పుడు ఉంటుంది, దుఃఖం ఉన్నప్పుడు ఉంటుంది, రెండు లేనప్పుడు ఎప్పుడు ఉండేవాటిని అలాగా పట్టుకోకూడదు. అసాధారణమైనది పట్టుకోవాలి. కాబట్టి ఆ తాదాత్మ్యం ఏదైతే కలదో, ఆ వైషమ్య బుద్ధి భేద బుద్ధి ఏదైతే కలదో, దాని ఎందు దోషం కాదు. అంటే మీరు అనొచ్చు, ఏదైనా ఒక ఘటనను వైషమ్యం లేకుండా ద్వంద్వముల కింద విడదీయకుండా చూడటం సంభవమా? సంభవము, పాసిబుల్. ఎందుకంటే ఇది మనస్సులో ఉండేటువంటి దోషం. మనస్సు ఏం చేస్తుందంటే దానికి ఒక ఎజెండా ఉంటుంది. ఎజెండా అంటే మనస్సుకి ఎజెండా ఉంటుంది, పార్టీకి ఎజెండా ఉంటుందంటే మనస్సుకి ఎజెండా ఉంటుంది, ఓ ఎజెండా ఉంటుంది. అంటే ఆ ఎజెండా ఎలా ఉంటుంది? అది ఏదో ఒక కోరిక ఉంటుంది మనస్సు. అబ్బాయి మేమేం కోరుకున్నాం, కోరికలేం లేవంటే కోరిక అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది అపేక్ష, సమ్ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా? సమ్ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా? వేడి ఎక్కువగా ఉందండి, కొంచెం దాపడితే బాగుంటుందంటే ఇట్స్ అన్ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా? ఆ మాట అనుకోగానే మీకు దుఃఖం కలిగిందా లేదా? ఎందుకంటే 45 డిగ్రీస్ ఉంది, సూర్యుడు తలపడితే బాగుండు అని మీరు అనుకోగానే మీకు దుఃఖం కలిగింది. ఎందుకంటే ఆయన ఏమంటారు, తలపడ్డాను ఆయనకి టైం వచ్చినప్పుడు తలపడతాడు. సూర్యుడి కిరణాలు మే నెలలో వెర్టికల్గా పడతాయి. ఇంకా ఎండ ఎక్కువ ఉందని అలర్ట్ చేస్తే ఏమైనా విషయం తెలుసుకోవాలి. సూర్యుడి కిరణాలు మే నెలలో వెర్టికల్గా పడతాయి. ఎప్పుడైనా ఈ టీవీ వాళ్ళు రికార్డు చేసేప్పుడు వాడు ఆ 1000 క్యాండిల్ బల్బు మీ ముఖం మీద పెట్టేస్తాడు. మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? అది పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఏదో ఒక గాడిపోయి పక్కన కూర్చున్నట్టు అవుతుంది, పాఠం చెప్పమంటాడు. సో గాడిపోయి అంటే తెలుసు కదా, నిప్పుల కొలిమి పక్కన కూర్చున్నట్టు ఉంటుంది, ఆ దీపాల ముందు కూర్చోడు. ఎందుకని? వెర్టికల్గా పెడతాడు. నేను చెప్పాను వెర్టికల్గా పెడితే నేను చెప్పాను అంటే మీరు చెప్పి మీరు వెర్టికల్గా నాకు అవసరం, యూ అడ్జస్ట్, డోంట్ పుట్ వెర్టికల్. వెర్టికల్ అంటే ఇలా డైరెక్ట్గా పెట్టడం, ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టడం అలా పెట్టడం. ఆ కారణంలో కానీ కనీసం 45 డిగ్రీస్లో పడితే కిరణాలు కొంత చదవడం వస్తుంది. సో ఆ విధంగా మే నెలలో సూర్యుడి కిరణాలు భూమి మీద వెర్టికల్గా పడతాయి. కొంచెం రోహిణీ కార్తీ పూర్తయి, 30th 31st వచ్చేప్పుడు కొంచెం ఇలా యాంగిల్ మాత్రం చదవడం వస్తుంది, వర్షాలు తర్వాత వస్తాయి. కాబట్టి ఊరికే అపేక్ష పెట్టేసుకుంటే మీకు పోతుందేమి. కనుక ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్ట్, అపేక్ష, మనస్సు అపేక్షలో ఉంటుంది, కోరికలు ఉంటాయి. ఈ కోరికలు అపేక్షలు ఎప్పుడైతే వస్తామో, మొన్నటి ఫస్ట్ క్లాస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటాడు. ఐ ఎక్స్పెక్ట్ ఫస్ట్ క్లాస్ అంటే అర్థం ఏంటి? హీ హాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ సుఖ ఆర్ దుఃఖ. ఎందుకంటే వైషమ్యాన్ని నిర్మాణం చేసి పెట్టుకున్నాడు కదా,
ఆ నిర్మాణం చేసి పెట్టుకోవడం వల్లనే సుఖ దుఃఖాలు వస్తాయి. సపోజ్ ఏ వైషమ్యము లేదనుకోండి, ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, అందరి పిల్లలాగే వాడు, వాడికి వచ్చిన మాత్రమే వాడికి వస్తాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంలో ఉంటే అలా నడుస్తుంది. ఎదేవ భవతి తదేవ మంగళాయ, ఏది ఘటిల్లితే అది మంగళము కొరకే. మార్పులు తక్కువ వస్తే అదో భాగ్యం, ఎక్కువ వస్తే మరో రకమైన భాగ్యం. భాగ్యం అన్నది నేను డిఫైన్ చేసి చెయ్యను, ఏది ఘటిల్లితే అదే భాగ్యం, ఏది జరిగితే అది మన మంచిదే. అది సమత్వ బుద్ధి. ఆ సమత్వ బుద్ధిలో అపేక్ష కోరిక ఉంది. అంచేత ఏమవుతుంది, ఆ రిజల్ట్ వచ్చినప్పుడు వీడికి పర్టికులర్గా సుఖము అనే ఎక్సైట్మెంట్ ఉండదు, దుఃఖము అనే కృంగిపోతా ఉండదు. సమత్వ బుద్ధిలో నిలుచుకుంటాడు, జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకోట అవసరమా సంభవమా అని రెండు ప్రశ్నలు. చూడండి, మీరు వేదాంతం ఫిలాసఫీ స్టూడెంట్స్ అయినట్లయితే ఆ రెండు ప్రశ్నలకి సమాధానం ఏంటంటే ఎస్ అవసరము. సుఖము అనంటే పక్కులు తీస్తూ దుఃఖము వచ్చినప్పుడు కృంగిపోతూ బతకడము అది తెలివైనటువంటి జీవనము కాదు, ఇంటెలిజెంట్ లివింగ్ కాదు. యు హ్యావ్ టు గో బియాండ్ సుఖ దుఃఖ, గో బియాండ్ అని ఒక వాక్యం, ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆయన కాలిఫోర్నియా, ఆయనకి బియాండ్ ఆనంద అని వీళ్ళు పెట్టుకుంటే సన్యాసుల పేర్లు పెట్టుకుంటారు కదా, సంస్కృతం పేర్లు పెట్టుకుంటారు. ఆయన గురువు గారు, ఆయన మంచి సమత్వ బుద్ధి కలిగినటువంటి మంచి సాధకులు ఆయన. ఆ గురువు గారు ఏమంటారంటే నీ లక్షణం నాకు అర్థమైంది, నీకు నేను బియాండ్ ఆనంద అని పేరు పెట్టుకున్నాను అంటే మంచి పేరు. గోబియాన్, నాకు ఆ ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇష్టం. గోబియాన్ దండం పెట్టాలి, తూర్పు వైపు తిరిగి గో బియాండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ పెట్టు, దండం గో బియాండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ దండం పెట్టు. కాబట్టి ప్రయాణానికి ముహూర్తం మంచి ముహూర్తమో చెడ్డ గో బియాండ్ ముహూర్తం, గో బియాండ్ ఎటుండే కాలంలో ఖండాలన్నీ మనం కల్పించుకున్నామే కదా, గో బియాండ్. మంచి ముహూర్తం ఏమిటో నన్ను ఒక ఆయన మంచి ముహూర్తం పెట్టు ప్రయాణ పెట్టమంటే నేను చెప్పాను, మీరు ఏ ట్రైన్ పెడుతున్నారు, గోదావరి గౌతమ్ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి రాత్రి 9:00 మీ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ప్రయాణం అంతసేపు పెడుతున్నారంటే మీకు ముహూర్తం పెడుతుంది తీసుకోండి, 8 to 8:30 మధ్యలో మంచి చక్కటి శుభ ముహూర్తం, అన్ని గ్రహములు నక్షత్రములు తారలు రాశులు కూడా సముద్రంగా పూర్ణంగా ఉన్నాయి, మీరు వెళ్ళిరండి, అది మంచి ముహూర్తం. గో బియాండ్ వైషమ్యం అంతా కూడా తొలగించి పారేట, చిన్న చిన్న విషయాల్లో మీరు మనస్సు పెట్టినట్లయితే పెద్దది మీ చేతికి వస్తుంది, సమగ్రమైనటువంటి పెద్దది. గో బియాండ్ ఈస్ట్ వెస్ట్, గో బియాండ్ బట్ గో బియాండ్ మెనీ థింగ్స్. ఇంకా క్యాస్ట్ డివిజన్స్ పట్టుకున్నారా, గో బియాండ్. క్రీడ్ డివిజన్స్ పట్టుకున్నారా, గో బియాండ్. రేస్ డివిజన్స్, గో బియాండ్. గో బియాండ్ రీజియనల్ డివిజన్స్ పట్టుకున్నారా, పంజాబీ మద్రాసి అంటే గో బియాండ్. నన్ను వాడు వాడి గురించి అనవసరం, యూఆర్ ది పాయింట్, గో బియాండ్. ఏ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ సర్టెన్ బేసిక్ థింగ్స్, అంటే కొంచెం ఈజీ థింగ్స్ తోటి మీరు స్టార్ట్ చేసి గో బియాండ్, అప్పుడు సుఖము దుఃఖము గో బియాండ్. ఫుడ్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, రుచికరమైనది రుచ్యము కానిది గో బియాండ్. ప్రభుత్వం అవిలేసిన ఇంకేసైతే పుష్టికరమైన ఆహారం సైంటిఫిక్గా భోజనం చేయాలి, పుష్టికరమైన ఆహారం ఏదో నాలుక అడుగు వస్తుంది కంఠం తిరగడానికి, కాబట్టి నాలుక ఆ అడుగు తగిన టేస్ట్, మరీ కారం ఎక్కువైతే తినలేము, తినడం కష్టం అవుతుంది, మరీ తక్కువ అయితే కూడా తినడం కష్టం అవుతుంది, కాబట్టి మోడరేట్, మోడరేషన్ ఇస్ ది వాచ్ వర్డ్. కాబట్టి ఈ ద్వంద్వములను పసిగట్టి గోపిగా ఓ మహాత్ముడు సన్యాసులకి భోజనం దగ్గర కూడా దీనికి అభ్యాసం చేయిస్తారు. ఇప్పుడు జైన సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళకి అన్ని కలిపేసి భోజనం చేసేస్తారు, కూర పప్పు పులుసు పెరుగు అప్పడం ఒడియం రైసు ఇంకేముంటాయి, నెయ్యి ఉంటే అది కూడా వేసేది దాంట్లో అన్నీ కలుపుకొని ఇంకేమైనా వడ్డించిన మామిడి పండుగ కలపడాయి అవి కూడా కలిపేసి ముద్ద చేసుకుని తినేస్తారు. అంటే అర్థం ఏంటి, హీఈస్ ట్రైంగ్ టు గో బియాండ్.
టేస్ట్, గుడ్ టేస్ట్, బ్యాడ్ టేస్ట్, నాట్ సో గుడ్ టేస్ట్ అనే వెరైటీస్ ఉంటాయి చూసా. ఇట్స్ రైట్ టు గో బియాండ్ ఆల్. ఇంకో దీనికి నామరూపములు వైషమ్యాన్ని సృష్టిస్తాయి. నామరూపములలో ఉందా దోషం? ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు చట్నీ ఒకటి పచ్చడి కావాలంటే వేశారు పచ్చడి, అది కొంచెం బ్లాక్ షేప్ చట్నీ వేశారు. ఏమిటి ఏం పచ్చడి అని నేను ఆ గోంగూర పచ్చడి, ఆ గోంగూర పచ్చడి ఆ వెరీ గుడ్ అని ఉత్సాహంగా తినేసాను. పెట్టుకోవాలి వచ్చేసాం అయిపోయింది, అది గోంగూర పచ్చడి కాదు. అది అది కొయ్య తోటతో పచ్చడి సంథింగ్ లైక్ కలర్ అలా ఉంటుంది. అదే కొయ్య తోట కూర పచ్చడి అని మా అమ్మగారు చెప్పారనుకోండి, ఏ అది అలాంటి పచ్చడి మీకు చేశారు నాకు సైన్స్ అంటే గోంగూర పచ్చడి అంటే అలా. సో ఆ రకంగా దీనికి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏమిటంటే ఏ డిష్కి పేరు ఉండదు, నో డిష్ ఈస్ గివెన్ అని, కోరలని పప్పుని నేమ్ ఏది ఉండదు, అన్నీ వాటిని షేప్స్లో వడ్డిస్తారు. దీని పేరు ఏమిటి? నో నేమ్స్. ఏ ఏ శాకము నోనే, ఏ పప్పు నోనే, నోనే. అప్పుడు మీకు ఈ వైషమ్యం తగ్గిపోతుంది, ఎందుకంటే వైషమ్యము నామరూపములు కలిసి. సో ఈ విధంగా మైండ్ని చిన్న చిన్న వాటితోటి అలాగ దాన్ని ట్రైన్ చేసుకుంటున్నా. మైండ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటుందంటే ఇట్ డిజైర్స్. డిజైర్స్ వాట్? డిజైర్ కోరికకి మూలంలో స్మృతి ఉంటుంది. ఒక స్మృతి అంటే ఇంతకుముందు ఒక ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ రిపీట్. ఎప్పుడు మైండ్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ద రిపిటేషన్ ఆఫ్ ద ఎర్లియర్ ఎక్స్పీరియన్స్. మైండ్ అంటే అంతే, ఎప్పుడు రిపిటేషన్ కావాలి. మీకు నేను దృష్టాంతం చెప్తా. మీరు మెడిటేషన్ అది చేస్తూ ఉంటారు, నేను చెప్తున్నాను. నేను ఒక మెడిటేషన్ సెషన్ ఒకటి కండక్ట్ చేశాను. కండక్ట్ చేసినప్పుడు ఒక ఆయన వేదాంత క్లాస్కి రావడం, మెడిటేషన్ రిట్రీట్కి రావడం వెరీ ఫస్ట్ టైం, ఫస్ట్ టైం వచ్చాడు. నేను అలా సత్సంగానికి వెళ్తుంటే ఇలా నేను ఫస్ట్ టైం వచ్చాను, నేను ఇంగ్లాండ్ నుంచి ఒక నుంచి వచ్చాను. సో మీరేనా చెప్పబోయేదంటే నేనేనా రెండు సత్సంగానికి రండి, మొదలు అయిపోయింది. మొన్నటి పొద్దున్న మెడిటేషన్ 7 to 7:30 మెడిటేషన్, డార్క్ ఇంకా చీకటిగా ఉంటుంది. మెడిటేషన్లో అతను సరే గైడెడ్ మెడిటేషన్, మెడిటేషన్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అతను అంటాడు అద్భుతంగా ఉందండి మెడిటేషన్, పర్ఫెక్ట్ అబ్సార్ప్షన్ నాకు లభించింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాడు. అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మెడిటేషన్ సెషన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అంటాడు, ఏమంటే నిన్న ఉన్నట్టుగా ఇవాళ లేదు అంటే నేను చెప్పాను, నిన్న నీ మైండ్కి నో ఎక్స్పెక్టేషన్, ఇట్ వాజ్ ఓపెన్, ఓపెన్ మైండ్. మెడిటేషన్ అంటే ఇలా ఉండాలి అనే ఒక అపేక్ష లేదు. ఒక అబ్సార్ప్షన్, ఇంతకుముందు వచ్చిన అబ్సార్ప్షన్ అంటే అబ్సార్ప్షన్ అంటే ఏకాగ్రత, ఇంతకుముందు వచ్చిన ఏకాగ్రత, ఆ నిశ్చలత్వం, ఇన్నర్ సైలెన్స్, ఆ మనస్సు నిశ్శబ్దమైపోవడం. ఇంతకుముందు ఎలా అయిందో అలా అవ్వాలి, ఇవాళ కూడా అలా ఉంటుంది అలా అవ్వాలి అని మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్పెక్టేషన్లో మెడిటేషన్లో కూర్చున్నారో మీకు ఏకాగ్రత నాకు. ది మూమెంట్ యు డిజైర్ రిపిటేషన్ దట్ మైండ్ విల్ నాట్ బికమ్ సైలెంట్. అది ఎప్పుడే వైషమ్యంలో పడుకుంటుంది, అంతే మెడిటేషన్ అబ్సార్ప్షన్. అప్పుడు నేను చెప్పాను చూడండి, మెడిటేషన్ అన్నది అత్యంత సూక్ష్మమైన ప్రక్రియ, చాలా సూక్ష్మంగా ఉంటుంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అని ఒక సామెత సూక్ష్మము అని చెప్పడానికి వచ్చింది. అది వచ్చిందో నాకు తెలియదు. వడ్ల గింజలో బియ్యపు గింజ అంత సూక్ష్మంగా ఉంటుంది మెడిటేషన్. ఈ మెడిటేషన్ చాలా బాగుంది, ప్రతిరోజు నాకు గింజంగా ఉంటుంది, ఇవాళ కూడా అలాగే ఉంటుంది ఉండాలి అని మీరు కూర్చుంటే ఆల్రెడీ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆబ్స్టకిల్ ఫర్ యువర్సెల్ఫ్. No expectation, totally open. Don't expect any repetition of the earlier experience, including meditation. Totally open. Now time for meditation. So sit in meditation. అలా చేయాల్సి ఉంటుంది. అంటే కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే తనకు ఉండే వాసనలు, వాసన అంటే స్మృతి రూపముగా ఉంటాయి వాసనలన్నీ. స్మృతి మనస్సు అంటే ఇట్స్ ఎ బ్యాగ్ ఆఫ్ మెమరీస్. ఆ స్మృతి నుండి అవి ఇంతకుముందు ఉన్న ఆ దుఃఖ అనుభవం అంటే అన్ప్లెజెంట్ అది రిపీట్ కాకూడదు, ఇంతకుముందు ఉన్న సుఖానుభవం అది రిపీట్ కావాలి అని మనస్సు ఎప్పుడైతే కామన, డిజైర్, ఎక్స్పెక్టేషన్, అపేక్ష వీటిని పెట్టుకుని ఉంటుందో
అది ఒక ఎజెండా కింద నిర్మాణం చేసుకుని ఉంటుందో మనస్సు, అప్పుడు మీకు జీవితంలో ఎప్పుడు వైషమ్యంలోనే జీవిస్తాడు మనిషి. మహారాజు వైషమ్యంలోనే జీవిస్తాడు, భేదవాడు వైషమ్యంలోనే జీవిస్తాడు. ఎందుకంటే ఫండమెంటల్గా ఆ మనస్సు వైషమ్యానికి తయారీగా ఉంది. హీజ్ రెడీ ఫర్ డివిజన్, రెడీ ఫర్ ది ఆపోజిట్స్. అంచేతనే వస్తే సుఖమైన అవసరం, లేకపోతే దుఃఖమైన అవసరం. తర్వాత మనస్సు ఎప్పుడు కూడా చాయిస్, ఎప్పుడు కూడా చూస్ చేస్తూ ఉంటుంది. అంటే ఎన్నుకునే లక్షణం, మేము ఎన్నుకుంటాము. సో నాకు ఇది కావాలి, ఇలాగే ఉండాలి. మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉంటే ఒక పర్టికులర్ ఆల్టర్నేటివ్ను చూస్ చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది. ఆ చాయిస్ అనే లక్షణము ఎప్పుడైతే వచ్చిందో, దీన్ని సంస్కృతంలో పదం ఉంది, చేయనము అంటారు. అగ్ని చేయనము. ఈ చేయనము అంటే చాయిస్ అని నోటిస్తుంది ఆ పదము. చీయతే అని ఉంటుంది, వాటెవర్ వెరిఫై చేద్దాం. కర్మకర్త ప్రయోగం అంటే కొంచెం దాంట్లో చీయతే అంటే కర్మకర్త ప్రయోగం. సో తపసా చీయతే బ్రహ్మ ఇత్యాది ప్రయోగాలు కొంచెం కాషస్గా గమనించాల్సి ఉంటుంది. బట్ ఎనీవే చాయిస్, ఏమేమో చాయిసెస్ ఉంటాయి మనస్సుకి, చాయిసెస్ ఉంటాయి. భోజనానికి టైం అయిందనుకోండి, ఆ ఇప్పుడు ఏం చేసుకుంటే బాగుంటుంది, వంకాయ కూర బెండకాయ కూర, ఆల్రెడీ చాయిస్. పోనీ ఈసారి అన్నం వరకు దోషించే బాగుంటుందేమో, చాయిస్. ఎప్పుడైతే చాయిసెస్ ఉంటాయో మైండ్లో, సో అది అంటే ఇలాగ అయితే ఈ ఘటన ఇప్పుడు ఘటిల్లవలేము, ఈ ఘటన ఇప్పుడు ఘటిల్లరాదు, అదే కదా చాయిస్ అంటే. మరి చాయిసెస్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్, ఇవి మనస్సుని ఒక వైషమ్య స్థితిలో ఫిక్స్ చేసి పెడతాయి. అంచేతనే చాయిస్లెస్ అవేర్నెస్, డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. నిష్కామతయే ఈశ్వరత్వము. ఆ రకమైన వైషమ్య స్థితిని పూర్తిగా తొలగించి మనం సమత్వాన్ని అభ్యాసం చేయాలి. ఇది చెప్పడం ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడంలోనే దాని నుంచి మనం విముక్తిని పొందగలుగుతాం. ఇప్పుడు ఫిజికల్కి మెంటల్కి తేడా ఉంది. ఫిజికల్ డయాగ్నాసిస్ చేస్తే ఓన్లీ హాఫ్ ది బ్యాటిల్ ఈజ్ వన్. మళ్ళీ మందు పట్టుకునే మందు వేసుకోవడం, డయాగ్నాసిస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ డ్రగ్స్ ఏవో ఉంటాయి, అది వేసుకుంటే ఒక నెల రెండు నెలలకు తగ్గుతుంది. డయాగ్నాసిస్తో సగమే పని పూర్తవుతుంది, మిగతా సగం మిగిలి ఉంటుంది. కానీ మనస్సుతో మీరు డయాగ్నాసిస్, నో అబౌట్ ది మైండ్, యూ కాంకర్ ది మైండ్. మనస్సులో దోషాన్ని గుర్తుపడితే మనస్సుపై విజయాన్ని మీరు సాధించగలుగుతారు. కొంచెం ఆ వాసనల యొక్క బలం ఉంటుంది, దాన్ని అధిగమించాల్సి ఉంటుంది. దానికోసం కొంత అభ్యాసం అవసరమవుతుంది. బట్ మూలంలో జ్ఞానము, తెలిసి ఉంటా వాట్ యు నో అబౌట్ ది మైండ్, యువర్ మాస్టర్ ఆఫ్ ది మైండ్. కాబట్టి మనస్సులో ఈ చాయిసెస్, డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవే ఉంటాయి, వీటి కారణంగా వైషమ్యం నిర్మాణం అవుతుంది అనే విషయాన్ని, ఆ డయాగ్నాస్టిక్స్ని నేను కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేశాను. ఇప్పుడు పరిష్కారం ఎలాగా అంటే సమత్వమే పరిష్కారం. సమత్వం అంటే ఎలా ఉండాలని చూస్తున్నాను మనిషి. ఇప్పుడు నేను చెప్పేది ఆధునిక కాలంలో ప్రోగ్రెస్, అంబిషన్, కాంపిటీషన్ వీటికి విరుద్ధంగా ఉంటుందండి, దాంట్లో ఫిట్ కాదు, దాంట్లో ఫిట్ కాదు. నేను ఇటువంటి డైలమాన్ని ఫేస్ చేస్తూ ఉంటాను. అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు, మీరు చెప్పేదాన్ని బట్టి ప్రోగ్రెస్ ఉండదు కదా, అంటే లేదన్నా మంచిదే కదా, ప్రోగ్రెస్ ఉండకపోతే మంచిదే. ప్రోగ్రెస్ పేరు చెప్పి మనిషికి విశ్రాంతి లేకుండా ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రమాత్మక స్థితికి చేరుకున్నాడు మానవుడు. ఎందుకు ఈ ప్రోగ్రెస్? పొల్యూషన్ అయిపోయింది. భూటాన్లో ఒక దేశం ప్రపంచంలో వల్ల హ్యాపీ కంట్రీ. ఎందుకని? వాళ్ళ జీడిపి ఎక్కువ కాదు. జీడిపి, జీడిపి అంటే గ్రాండ్ గ్రాస్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి. కానీ వాళ్ళు ఏమన్నారు, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, జిఎన్హెచ్, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. వాళ్ళ జీడిపి చాలా తక్కువ, కానీ వాళ్ళ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ హైయెస్ట్. భూటాన్కి వచ్చింది ఆ స్టేటస్ ఒకసారి. ఈ మధ్యకాలంలో ఆస్ట్రియా అనే దేశానికి కూడా స్టేటస్ ఇచ్చారు. జీడిపి ఎక్కువ, జీడిపి ఎక్కువ అమెరికాకి ఎక్కువ. కానీ అమెరికా ఇస్ నాట్ ఎ హ్యాపీ కంట్రీ, దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ అన్హ్యాపీ పీపుల్. అలాగే వాళ్ళ స్టాటిస్టిక్స్, ఎకనామిస్ట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్లో అమెరికా హ్యాపీనెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఆస్ట్రియాకి ఎక్కువ ఉన్నాయి.
సో కాబట్టి ప్రోగ్రెస్ అని కాంపిటీషన్ అని ఈ పదాలు చాలా మిస్లీడింగ్ అని వాటికి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ సమత్వాన్ని జీవితంలో అభ్యాసం చేయాలంటే ముందు కాంపిటీషన్ నో కాంపిటీషన్, మనల్ని మనం ఇంకొకటితో పోల్చి చూచుకుంటా అనేది పెట్టుకోకూడదు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మనం రెండు గదులు ఇంట్లో ఉన్నాం, పక్కవాడి ఎన్ని గదులు ఉన్నాయి, మూడు గదులు ఉన్నాయా, నాలుగు గదులు ఉన్నాయా, యూ షుడ్ నాట్ హ్యావ్. మీరు కుండలో నీళ్లు తాగుతున్నారు, పక్కవాడు కుండలో నీళ్లు తాగుతున్నాడా, రెఫ్రిజిరేటర్లో నీళ్లు తాగుతున్నాడా, మీకు ఎందుకు, మీరు కుండలో నీళ్లు తాగుతున్నారు, సాటిస్ఫై. పోల్చుకోవడం అనేది ఉండకూడదు. సో సమత్వాన్ని చాలా జాగ్రత్తగా మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అయితే ఒకప్పుడు ఈ పోల్చుకోవడాలు కోరికలు అలాగే కాదు, జీవితంలో అనేకములైన ఘటనలు ఘటిల్లుతూ ఉంటాయి, కొన్నిటికి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు రోగం వెర వచ్చినట్టుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది, కానీ కొన్ని సమస్యలు ఉంటాయి జీవితంలో, అవి పోవు, వాటికి పరిష్కారం ఉండదు. లైఫ్ ఏం చేస్తుందంటే ఎన్నెన్నో ఛాలెంజెస్, ఎన్నెన్నో సమస్యలని సృష్టించి మన మీదకి విసురుతూ ఉంటుంది జీవితం. సో అటువంటి సవాళ్ళను మన మీదకి విసిరినప్పుడు మనం ఏం చేయాలి, ఈ సవాళ్ళని దాన్ని గోడకి తలకాయ కొట్టుకునేట్లాగా ఎదుర్కోవడం. వీ హ్యావ్ టు లెర్న్ టు ఫ్లో విత్ లైఫ్, టు ఫ్లో విత్ లైఫ్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, రెండో వాళ్ళకి చదువు సరిగ్గా రాదు, టు ఫ్లో విత్ లైఫ్, దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్, టు ఫ్లో విత్. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక కొడుకేమో లక్షలు సంపాదిస్తున్నారు, ఇంకో కొడుకు ఏదో పాపం తక్కువ ఉద్యోగంలో చిన్న కష్టపడుతూ ఉంటాడు, ఫ్లో విత్ లైఫ్. వాడిని చూసి సంతోషించడం, ఈయన చూసి దుఃఖించడం, అది చేతకాలితనం, సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం కొట్టుకుపోతూ ఉంటాం, ఫ్లో విత్ లైఫ్. సో ఎప్పుడు కూడా యూ మేక్ ఎ బిగినింగ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. సమత్వ బుద్ధి రావడం అనేది తేలిక కాదు, యూ మేక్ ఎ బిగినింగ్, యూ హావ్ టు స్టార్ట్, ఫ్లో విత్ లైఫ్ అనే ఒక ప్రిన్సిపల్. జీవితం అనేది ఒక నది, మన ఉపనిషత్తులు మానవుల యొక్క జీవితాన్ని నదితో పోల్చే యథా నద్య శందమాన, నది ఎక్కడ ఆగిపోవు, నది కోసము ఆ మార్గము సంసిద్ధంగా రెడీమేడ్గా తవి కాలవ తవ్వి పెట్టినట్టుగా పెట్టరు నదికి. కాలవ అంటే తవ్వి పెడతారు, నీళ్లు లేవు కానీ కాలవలన్నీ తవ్వు కూర్చున్నాం అన్నట్టుగా కాలవ రెడీ. నీళ్లు వచ్చినట్లయితే ఆ నీళ్లు ఎక్కడికి ఎలా వెళ్ళాలో మాకు తెలుసు, ఎలా తెలుసు అనేది, మా కాలవ రెడీగా ఉంది, 100 మైల్స్ కాలవ సిద్ధంగా ఉంది, నీళ్లు ఉండడమే ఆలస్యం. జీవితం అలా ఉండదు, కాలవతో కూర్చున్నట్టుగా ఉండదు జీవితం. జీవితం అంటే నదీ ప్రవాహంలాగా ఉంటుంది, నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకప్పుడు బండరాయి అడ్డొస్తుంది, అడ్డొస్తే బండరాయితో యుద్ధం చేయదు నది, బండరాయికి దండం పెట్టి పక్కన నుంచి పోతుంది. ఒకప్పుడు కొండ అడ్డొస్తుంది, బండరాయి అడ్డొస్తే కవర్ చేసుకుని వెళ్ళిపోతుంది నది, కొండ అడ్డొస్తుంది. దీని మీద కావ్యాలే రాశారు, పశు చరిత్ర ఇలాంటి కావ్యాలే రాశారు, నాకు గుర్తులేదు కానీ కొండ అడ్డొస్తుంది. కొండ అడ్డొస్తే నది ఏం చేస్తుందంటే పిల్లురాలు పిల్లల్ని కౌగులించుకున్నట్టుగా ఆ కొండని కౌగులించుకుని గుడ్ బై దిగు అంటే చుట్టూ చుట్టేసి వెళ్ళిపోతుంది, కొండతో వచ్చింది, కొండని ప్రేమిస్తుంది, అడ్డొచ్చిన దాన్ని ప్రేమించడం, అడ్డొచ్చిన దాన్ని ప్రేమిస్తుంది, యుద్ధం చేయదు, ఇట్స్ కట్స్ అనమాట. ఒకప్పుడు మైదానం అడ్డొస్తుంది, మైదానం అడ్డు కావడం అంటే తెలుసిన ఈ మైదానాన్ని అంతని తడిపితే కానీ నది ఒక కడుగు ముందుకు వెళ్ళలేదు, అది పెద్ద అడ్డది మైదానం. ఇది గంగానది సముద్రాన్ని తీరాలంటే ఉత్తరప్రదేశ్ మైదానాలన్నింటిని సస్యశ్యామలం చేస్తే కానీ సముద్రానికి వెళ్ళలేదు, మైదానం అడ్డొస్తుంది. ఆ మైదానాన్ని అంతని కూడా నీటితో నింపి అప్పుడు నది ముందుకు, నది ఆగదు, నది కంప్లైన్ చేయదు, నది దారి తిప్పదు. సముద్రం వెళ్ళకుండా సముద్రం మారేద్దాం అనుకో, యథా నద్య స్యందమాన, ఎప్పుడు ఫ్లోతో, ఫ్లో ఎప్పుడూ ఆగుతుంది. ఒకప్పుడు ఫ్లో అవ్వాలి కనపడదు, ఇంకోప్పుడు ఫ్లో కనపడదు అనే అడుగులు ఫ్లో ఉంటుంది. మానవుల జీవితము నదీ ప్రవాహం ఉంటుంది, యథా నత్య స్యందమాన, సముద్రే అస్తంగచ్చింది నామరూపే విహాయ, తథా విద్వాన్ నామరూపే విహాయ, పరం పురుషం దివ్యముపైతి అంటే మనకు ఉండకూడదు.
కాబట్టి బిగిన్, వీ మేక్ ఎ బిగిన్, ఏమిటి ఫ్లో విత్ మాయా. ఎవరి యువనలో ఆ బలం ఉంటుంది, ఆ యువనలో శక్తి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఐ విల్ ఫైట్, ఐ విల్ టేక్ ది ఛాలెంజ్, ఐ విల్ దిస్, ఐ విల్ దాట్ అంటూ ఎలా ఉంటుంది. కానీ ఈ పాటకి జీవితం యొక్క అనుభవాలని మనం బాగా తెలిసి ఫైట్ చేయాల్సింది ఏమీ లేదు. జీవితంలో సాధించడానికి ఏమీ లేదు. కోటి రూపాయలు సాధించినా ఏమీ సాధించినట్టే కాదు. భగవంతుడు మృత్యు సమయంలో ఎంతమంది నీ దగ్గర హౌ మచ్ యు హ్యావ్, వాట్ ఆర్ యూ అని అడుగుతా. డెత్ వాంట్ ఆస్క్ యూ వాట్ యూ హ్యావ్, డెత్ ఆస్క్స్ యూ వాట్ ఆర్ యూ. లైఫ్ లైఫ్ వాంట్ ఆస్క్ యూ వాట్ యూ హ్యావ్, వాట్ డూ యూ హ్యావ్. అంటే లైఫ్ అడగదు, లైఫ్ ఆస్క్స్ యూ వాట్ ఆర్ యూ. కాబట్టి లెర్న్ టు ఫ్లో విత్ లైఫ్, జీవితంతో ప్రవహించటం నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసిన, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఓకే, వాట్ ఎవర్ డస్ నాట్ హ్యాపెన్ ఓకే, ముందు ఓకే తర్వాత రెస్పాన్స్. రెస్పాన్స్ ఇవ్వాలా అక్కర్లేదా? రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ వేరు, రియాక్షన్ వేరు. ఇది ఇలాగే జరగాలి, ఇలా జరగకూడదు. అప్పుడు అది జరిగినప్పుడు, జరగనప్పుడు, రెండు సందర్భాల్లో వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ రియాక్షన్, ప్రతిక్రియ. వేరాజ్ లైఫ్ ఫ్లోస్, ఏ ఘటన ఘటిల్లినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే ఘటిల్లుతూ ఉంటుంది. అలా యాక్సెప్ట్, యాక్సెప్టెన్స్ అంటే స్వీకారం, యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ ఎండలు, యాక్సెప్ట్ వర్షం, యాక్సెప్ట్. మనుషుల యొక్క ప్రవర్తన చాలా ప్రేమ సత్ప్రవర్తన, యాక్సెప్ట్. చాలా దుష్టంగా ఉంటారు, కుటిలంగా ప్రవర్తిస్తారు, వక్రంగా ప్రవర్తిస్తారు, యాక్సెప్ట్. ఒక మంచి ప్రేమ కలిగిన వాడు ఉంటాడు, ఇంకొకటి ద్వేషాన్నే ప్రకటిస్తాడు. యాక్సెప్ట్, యాక్సెప్ట్ అండ్ రెస్పాండ్. రిజెక్ట్ అండ్ రియాక్ట్ రాంగ్. యాక్సెప్ట్ అండ్ రెస్పాండ్. కాబట్టి ఆ విధంగా చూడండి, ఎప్పుడు కూడా జీవితంలో ఘటనలు మన ఎజెండా ప్రకారం ఉండాలి. మన ఎజెండా ప్రకారంగా ఘటనలు నడిచిమంటే నా ఎజెండా చెప్తానంటే సూర్యుడు ఎందుకు అంత ఎండలకు ఆయడానికి కారణం అర్థం ఉండదానికి ఆ ఎండలకి 40-39 వేసవి కాలం, 37-38-39 ఇసినా వై 45? తర్వాత వర్షం మా అవిడ్స్లోనూ అక్కడ పిలిస్తే ఏమైందండి, రోడ్డు మీద ప్రయాణాలు లేకుండా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వర్షాలు చక్కగా ఆ పొలాల్లోనూ అక్కడ పడి అవిడ్స్లో కొద్దిగా వర్షం పడింది, మామూలుగా కొద్దిగా పడి ఆగితే సరిపడుతుంది కదా. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఈ వర్షం ఏంటి? ఇది నా ఎజెండా. ఈ ఎజెండా ఎప్పటికైనా వర్క్అవుట్ అయ్యే ఎజెండా ఇది నెవర్ వర్క్స్. కాబట్టి నేను పని చేశాను, ఐ డ్రాప్ మై ఎజెండా, నో ఎజెండా, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఓకే. కొడుకు చెప్పిన మాట వింటాడు, ఓకే చెప్పిన మాట వింటాడు, వెళ్ళండి. అనుభవం వస్తుంది, అత్తా ఒకటి సామె. ఈ కొడుకు మళ్ళీ రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత వాడు కొడుకుని కట్టాడు, అప్పుడు వాడు వీడిని తిరస్కరించినప్పుడు వాడు అనుకుంటాడు, ఒక నాయన గారు తిరస్కరించారు. అంతవరకు మనం వేచి ఉంటాం, ఇక్కడ ఎక్కడో స్వర్గంలో ఎక్కడ. కాబట్టి యాక్సెప్ట్, యాక్సెప్టెన్స్, దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ డూ, బట్ ఫస్ట్ యాక్సెప్ట్. వాట్ డస్ నాట్ హ్యాపెన్ ఓకే. ఇది యాక్సెప్టెన్స్ అన్నది కొంతమంది అడిగారు, అది తెలుగు తక్కువ ఏమో, తెలుగు తక్కువ కాదు, వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే సపోజ్ యూ డోంట్ యాక్సెప్ట్, నేను దేన్ని యాక్సెప్ట్ చేయమంటున్నాను? వర్షం పడుతుందేమో గొడుగు కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు. వర్షం పడుతుందేమో గొడుగు కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు, గొడుగు కొనుక్కోవద్దు. నేను దేన్ని యాక్సెప్ట్ చేయమంటున్నానంటే వాట్ ఈజ్ యూ యాక్సెప్ట్, ఉంది ఉందండి, ఇట్ ఈజ్. ఇప్పుడు రాబోతోందంటే మీరు ఆపచ్చు, మీ శక్తి ఉంటే ఆపచ్చు. రాబోతోంది అని నేను చెప్పట్లేదు, ఇట్ ఈజ్, ఇట్ ఈజ్ నా. విల్ యూ యాక్సెప్ట్ అట్ నా?
మా మిత్రుడు ఒక అతను ఉండేవాడు, దోస్తు. ఆయన చాలా ముఖం చాలా స్టర్న్గా పెట్టి, మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ గివింగ్ యూ ఎ వార్నింగ్, యూ బిహేవ్. ఇఫ్ నాట్ ఓకే, డోంట్ బిహేవ్ అని. సో రాబోయే దాన్ని అడ్డుకోమని నేను అంటున్నాను, అడ్డుకోవద్దని అంటున్నాను. కష్టం రాబోతుంది, ఇప్పుడు ఎండలు బాగా కాస్తాయి కాబట్టి ఏదో మట్టి వేళ తట్టుకోవడం, ఇంకో హెడ్ అండ్ డూ ఇట్, నేను దాన్ని కాదనుకుంటాను. కానీ ఎండలు కాస్తున్నాయి, వీటిని నేను తిట్టుకుంటాను, రోడ్డు ఉన్నాయి. యాక్సెప్ట్, యాక్సెప్ట్ వాట్ ఈజ్. ఈ యాక్సెప్టెన్స్ అన్నది చాలా గొప్పది. ఎందుకు గొప్పదో మీకు ఎలా తెలుస్తుందంటే దాని ఆపోజిట్ మీరు కన్సిడర్ చేస్తే తెలుస్తుంది. యాక్సెప్ట్ వాట్ ఈజ్, ఇప్పుడు ఇలా వెళ్ళాలి, అక్కడ గోడ ఉంది, నేను యాక్సెప్ట్ చేయను అంటే ఏం చేస్తాను? తలని వెళ్ళి కొట్టుకోవాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తాను, ఇటు గోడ ఉంది కాబట్టి నేను వెళ్ళాను, దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టెన్స్. ఇంకో దారి చూసుకుంటాను, దట్ ఈస్ రెస్పాన్స్. రిజెక్ట్, సపోజ్ యూ రిజెక్ట్, ఈ గోడ ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నేను ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్ వాల్, అప్పుడు ఏం చేస్తారు మీరు వెళ్ళి గోడ హిట్ ది వాల్, దట్ ఈస్ కాల్డ్ రియాక్షన్. సో రిజెక్ట్ అండ్ రియాక్ట్, నో యాక్సెప్ట్ అండ్ రెస్పాన్స్. ఎప్పుడైతే మీకు యాక్సెప్టెన్స్ యొక్క మహిమ మీకు అనుభవానికి రావాలంటే దాని ఆపోజిట్ మీరు కన్సిడర్ చేయండి. యాక్సెప్టెన్స్కి ఆపోజిట్ రిజెక్షన్, రిజెక్ట్. ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో రిసెంట్, రిసెంట్మెంట్ అని ఉంటుంది. రిసెంట్మెంట్ అంటే కడుపు మండిపోతూ ఉంటుంది, వీడు ఇలా చేస్తాడా, ఇది ఎలా అవుతుందా, దేవుడికి వచ్చిన ఎలా అయిపోయాడు, దేవుడికి కూడా సాధారణంగా వెళ్ళిపోయాడు అనుకుంటాడు మనవాడు. తిరుపతి దేవుడిని దర్శనం చేసుకుంటూ వెళ్ళి సో మచ్ ఆఫ్ రిసెంట్మెంట్, అక్కడ మాకేమో దొరకలేదు, అక్కడ దొరకలేదు, వాళ్ళకి మిఠాయిల లడ్డూలు చిన్న సైజ్ అయిపోయాయి, ఎందుకు వెళ్ళింది అక్కడికి, దేనికి లడ్డూ సైజ్ ఎస్టిమేట్ చేయడానికి, సో మచ్ రిసెంట్మెంట్, సో మచ్ రిసెంట్మెంట్. మీరు ఆ టీవీ వాడు అడుగుతాడు వెళ్ళి అడిగితే అంత రిసెంట్మెంటే. భక్తులు ఎవరు, భక్తులు ఎలా ఉన్నారు, ఆ ఈశ్వరుని యొక్క దర్శనం కోసం మేము తహతహలాడుతో వేచి ఉన్నాము అన్నారు. లేకపోతే ఈశ్వరుని యొక్క దర్శనము, దివ్య మంగళ విగ్రహం యొక్క దర్శనమైంది, నేను కృతార్థున్నయ్యాను అన్నారు. అంటే భోజనాలు భోజనాలు ఏముంటాయండి, ఏదో ఉంటాయి, మంచి భోజనం ఇక్కడే ఎందుకు ఇంటికి వెళ్ళి చేస్తాం, ఇక్కడ ఏదో కడుపు నిండితే చాలు అన్నారు. ఎక్కడ అసలు యాక్సెప్టెన్స్ లేదు, సో మచ్ రిసెంట్మెంట్, ఎంత చేసినా ఇంకా రిసెంట్మెంట్. సరే వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు, నేను అదంతా చెప్పట్లేదు, ఏదో పొలిటికల్ స్పీచ్ ఏమీ కాదు, యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసిన అంటే రిసెంట్మెంట్లో పడిపోతాం. రిసెంట్మెంట్ అంటే ఏమిటో తెలిసిన కుత కుతలాడిపోతా, కడుపులో మంట వచ్చేస్తుంది, కుత కుతలాడిపోవడం, ఇలా అవుతుందా, ఇలా అవడానికి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, కొత్త కొత్తలు ఆడుకుతాం. రిసెంట్మెంట్ నుంచి ఏమవుతుందంటే దాని నుంచి నెక్స్ట్ స్టెప్, దాన్ని ఇమోషనల్ డిస్ట్రెస్ అంట కొంచెం సైకాలజీ. ఇమోషనల్ డిస్ట్రెస్, ఇమోషనల్ డిస్ట్రెస్ అంటే మానసికంగా ఆ భావావేగంలో తీవ్రమైనటువంటి వైమనస్యము దుఃఖము నిర్మాణం ఉంటుంది, ఆ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. అది పార్ట్ ఏంటి, రిజెక్ట్ రిసెంట్ అండ్ గెట్ ఇమోషనల్లీ డిస్ట్రెస్. ఇప్పుడు కుటుంబాల్లో కూడా మా అత్తగారు నన్ను ప్రేమించదా అని చెప్పేసి రిసెంట్, అత్తగారి మీద రిసెంట్ అండ్ దెన్ ఫోర్ ఇమోషనల్ డిస్ట్రెస్. ఇట్ కెట్ మీ ది అదర్ వే ఆల్సో, అత్తగారి కోడల మీద రిసెంట్ ఇమోషనల్ డిస్ట్రెస్, కొడుకు తండ్రి రిసెంట్ ఇమోషనల్ డిస్ట్రెస్. ఈ ఇమోషనల్ డిస్ట్రెస్ రిసెంట్మెంట్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి, రిజెక్షన్ నుంచి వచ్చాయి. దీనికి ఒక ఫిలాసఫీ ఉంది, ది వే ద పర్సన్ ఈజ్, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగా నాకు యాక్సెప్ట్. ఏమండి ఆయన అలా బిహేవ్ చేసుకుంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారని అన్నాడు ఒక ఆయన. అక్కడే దక్షిణామూర్తి విగ్రహం, నేను అన్నాను దక్షిణామూర్తి వాడి బిహేవియర్ని యాక్సెప్ట్ చేయగలని, నేను యాక్సెప్ట్ చేయలేకపోతానా, దక్షిణామూర్తి యాక్సెప్ట్ చేసేదిగా, మనం ఆస్తికులం కదా, అస్థి
అస్థి బ్రహ్మేతి. అస్థి ఈశ్వరుడు ఉన్నాడు. కొండ మీద వెంకటేశ్వర స్వామి అంతటా సర్వత్రా ఉన్నాడు. ఆయన అంతటా ఉన్నవాడు, ఆయన యాక్సెప్ట్ చేయగలిగింది, నాకేం సమస్య? ఐ యాక్సెప్ట్. టేక్ ది క్యూ ఫ్రమ్ ఈశ్వర అండ్ యాక్సెప్ట్. ఎప్పుడైతే మీరు యాక్సెప్టెన్స్ని ప్రాక్టీస్ చేస్తారో, ఇది మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమవుతుంది. ఆ సమత్వ బుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రతికూలము అనుకూలము అనే లేబుల్స్ అర్థరహితంగా తయారవుతాయి. విల్ యూ గో బియాండ్, ఇది అనుకూలము ఇది ప్రతికూలము అనే ప్రాజెక్షన్స్ ఉండవు. వాడు పోతూ ఉంటాడు, దేన్ని ఎందు ఇది అనుకూలం అనే భావన కలగదు, దేని ఎందు ఇది ప్రతికూలం అనే భావన కలగదు, అలా పోతూ ఉంటాడు. వాడిని చూసి జనం పిచ్చివాడు, మహాత్ములు పిచ్చివాళ్ళగా కలుగుతాడు. జడ ఉన్మత్త పిశాచవత అని వర్ణించాడు, బలోన్మత్త పిశాచవత జడుగులాగా కనపడుతుంది, జడవల లోక ఆచరవత. అలా పోతూ ఉండడం, అన్నిటికీ యాక్సెప్టెన్సే, నడిచి వెళ్తూ ఉంటారు. పారిజాత వృక్షం నుంచి మంచి సుగంధం వస్తుంది, యాక్సెప్టెన్స్. ఇంకొంచెం నడిచి వెళ్తారు, మున్సిపాలిటీ వాళ్ళ చెత్త కుండి నుంచి దుర్గంధం వస్తుంది. సో నో వాట్ విల్ యూ డూ? రిజెక్ట్. ఓకే, గో అహెడ్ అండ్ రిజెక్ట్ అండ్ బికమ్ రిసెంట్. మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు తీస్తారు దాన్ని? వాళ్ళు ఏమీ తీయరు దాన్ని. ఇలాంటివి చాలా ఉన్నాయి, తీయాల్సింది మీరు కదా తీస్తే. మీ చెత్త పోసేది మీరు తీయాల్సింది, వాళ్ళు ఉన్నాయని ఆవేశాలు పడుకురా. వాళ్ళు తీయరు, మానేశారు తీయడం. అంటే మీరు ఇలాంటి రిసెంట్మెంట్లు పడుతుంది, స్వాతంత్రం 65 ఏళ్ళు అయింది, ఇంక దీంట్లో పడతా. యూ వాంట్ దట్, యూఆర్ వెల్కమ్. కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక ఘటనని యాక్సెప్ట్ చేస్తారో, ఆ ఘటన ఉండే సుఖ దుఃఖ అనే డివిజన్ ఈ బ్రేక్, ఆ డివిజన్ అది అబ్లిటరేట్, చెరిపి వేసినట్టు. యూ గో బియాండ్ ప్రెషర్ అండ్ పెయిన్. సుఖదుఖములకు అతీతంగా వెళ్తాడు. ఒక ఆయన నన్ను అడిగాడు సత్సంగా, సుఖదుఖాలకు అతీతంగా ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? దృశ్యం ఆనందంలోకి వెళ్తాడు, సచ్చిదానంద స్వరూపంలోకి వెళ్తాడు. వైషమ్యాన్ని విధి పెడితే సమత్వం, ఈశ్వరుడు ఆనంద స్వరూపం. యూ విల్ నాట్ నో వాట్ ఈస్ అన్హ్యాపీనెస్. కాబట్టి సఫరింగ్, ఏదైనా దుఃఖం వస్తుంది, యాక్సెప్ట్. ఇప్పుడు ఏదైనా వ్యాధి వస్తుంది, యూ యాక్సెప్ట్. జర పెద్ద వయస్సు వల్ల శరీరంలో ఏమో వికారాలు వస్తాయి, యూ యాక్సెప్ట్ ఇట్. మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఏమైపోతారో తెలుసు, యూ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ ది మెడికల్ మాఫియా. దట్ ఈస్ వాట్ యువర్ బికమ్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మనల్ని బ్రేక్ఫాస్ట్ చేసి మారుస్తాయి. But if you accept hospitals, you can make use appropriately. You accept. Pratikriya undaddu. Response. Mana chakkaga positive response undal tappa reaction undaddu. Kabatti anarogyam, arogyam, peda vayasu, vayasu tho vachinatundi marpu, pillallo marpu vastundi, intlo vallalo marpu vastayi. Edi sthiram kaadu srishtilo. ఈ సృష్టి గురించి మీకు రెండే మాట, ఏది స్థిరం కాదు, ఏది సత్యం కాదు. ఇంకేం చెప్పాలంటే, ఇంకెంతకంటే ఏం చెప్పాలంటే, ఏది స్థిరం కాదు, ఏది సత్యం కాదు. కాబట్టి యాక్సెప్ట్. ఎప్పుడైతే మీరు ఈ విధంగా యాక్సెప్ట్ చేస్తారో, ఇప్పుడు ఏమవుతుందంటే, మనస్సులో రెండు రకాల ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది. అంటే సుఖం వస్తే ఎక్సైట్మెంట్, దుఃఖం వస్తే ఇంకో రకం ఎక్సైట్మెంట్. అంటే ఇది అలజడి, సుఖం వచ్చినా అలజడే, దుఃఖం వచ్చినా అలజడే. ఇప్పుడు పెకాట్ ఆడేవాళ్ళు ఉంటారు చూడండి, పెకాట్ ఆడుతున్నప్పుడు వాడికి జోకర్లో వచ్చి బాగా డబ్బు వచ్చింది అనుకోండి, చాలా అలజడిగా ఉంటాడు. డబ్బు బాగా పోతుంది అనుకోండి, అలజడిగా ఉంటాడు. ఎప్పుడూ అలజడి, వాడు బతికే అలజడి. మనుషులు అలా జీవిస్తారు. అలా కాకుండా ఈ సుఖ దుఃఖముల ద్వంద్వానికి అతీతం లేకుండా అయిపోతాము. ఇప్పుడు ఏమవుతుందంటే, మనుషులలో శాంతి, ప్రసన్నత, నీటిని కలిచివేస్తున్నప్పుడు బురదతా పైకి వస్తుంది. ఆ విధంగా మనస్సు కలిచివేయబడుతూ ఉన్నప్పుడు సుఖమైనా దుఃఖమైనా దాంట్లో కాలుష్యం నిర్మాణం అవుతుంది, వాసన ద్వారా నిర్మాణం అవుతుంది. అలా కాకుండా
మనస్సుని ప్రసన్నత, నీటిని కలచకుండా అలాంటి పెడితే ముందంత పోతే నీరు తేట పడుతుంది, నీరు తేట నీరు. ఆ విధంగా ప్రసన్నమైన మనస్సు, తేట పడిన మనస్సు, కామ్నెస్. ఈ ఎప్పుడో చూసినా సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా కామ్ క్వైట్ యాక్సెప్ట్, కామ్ క్వైట్. ఏదేవ భవతి తదేవ మంగళాయ. భక్తి సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు నేను చెప్పింది వివేకం, వివేక ప్రధానమైన మీమాంస చేస్తూ వచ్చాను. ఈ వివేకము కఠినం, దీనికి భక్తి మీరు జత చేసుకుంటే తేలిక, వివేకం తేలిక. ఈశ్వరుడికి శరణాగతి చేస్తాము, దాంతో కేవలం వివేక బలంతో మీరు జీవితాన్ని నెగ్గడం అది కొంచెం కఠినం. ఆ వివేక బలానికి శరణాగతి భక్తి జత చేసుకోగలిగితే బాగా బలం వచ్చేస్తుంది. కాబట్టి ఆ భక్తిని కూడా, ఈ భక్తి అంటే భక్తిని కూడా జత చేసుకుని మనం యాక్సెప్ట్ చేయటం. ఏది కఠినా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కఠినంటుంది, చీమ కూడా శివుని ఆజ్ఞ లేకుండా ఉంటుంది అని యాక్సెప్ట్ చేసేసి ప్రొసీడ్ అయిపోతూ ఉంటే ఇప్పుడు జీవితంలో అవి ఆ ప్రసన్నత, శాంతి ప్రసన్నత, అప్పుడు క్రమంగా సమత్వము నిర్మాణం అవుతుంది. ఈక్వానిమిటీ అంటారు. సర్వత్ర సమబుద్ధయ, సమ అధ్యాత్మము ముందు సమత్వం. అధ్యాత్మం అంటే ఒక వాడి హృదయంలో సమత్వము అది స్లోగా పైకి వస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ అంటే క్రమంగా వస్తుంది. ఆ వైషమ్యము తొలగిపోయి సమత్వం వస్తుంది. సో ఈ సమత్వము యొక్క పొడ గ్లింప్స్ మీకు చిక్కిందంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ సమత్వంలో ఉన్నవాడికి సుఖము దుఃఖము అనేటువంటి తేడా తెలియదు. తేడా ఉండదు. తేడా తెలియదు అంటే మూర్ఖుడుగా ఉంటాడనుకోద్దు. ఆ తేడా ఉండదు, ఎంతో ఉంటాడు. సుఖము దుఃఖము రెండింటినీ కూడా ఈక్వానిమిటీ అంటారు. సమబుద్ధితో స్వీకరించగలుగుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా అంతేకాదండి, సుఖము దుఃఖము ఇంచుమించు సమంగా భాషిస్తాయి. దుఃఖాలు ఇంచుమించు సమానంగా భాషిస్తాయి. దీనికి నేను ఒక అసలు అక్కడ దృష్టాంతము. ఓ మహాత్ముడు ఉండేవారు, ఆయనకి భిక్ష పట్టుకెళ్ళి ఇచ్చారు. ఆ భిక్షలో మంచి స్పెషల్ ఐటమ్స్, లడ్డు, వడై, వడ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇవ్వకుండా ఉన్నాయి. ఆయన మామూలుగా భిక్ష చూసి ఇది తెలిసి ఏమిటో ఇన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమి పాటిస్తే వాటి స్పెషల్ అబౌట్ ఇట్ అని అడిగితే వాళ్ళు ఎవరో పోయారండి ఇవాళ 12వ రోజు అంచేత ఆ స్పెషల్ ఐటమ్స్ అన్నీ బాగుంది కాబట్టి పోతున్నప్పుడు అలా స్పెషల్ ఐటమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటాడు. అంటే ఈ మాట తీసుకెళ్ళి ఈ వర్కరు ఈ క్యారేజ్ పట్టు వచ్చిన వాడు చెప్తాడు, ఆయన అలా బాగుంది అలా పోతూ ఉంటే చాలా బాగుంటుంది అని అడిగాడు పోతుంది. నేను ఇలా చెప్తాను అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ భయపడుతుంటారు. ఆయన మహాత్ముడు, సత్యవాసు గలవాడు, ఆయన ఊరుకుంటే ఇలాంటి మాట వచ్చింది భగవంతుడని ఈ భయపడిపోతూ ఉంటే వాళ్ళ వాళ్ళకి పంపుతుంటాడు, మీరు మళ్ళీ ఇలాంటి క్యారేజే రేపు పంపించండి. అప్పుడు ఆయన అడుగుతాడు, ఈవేళ స్పెషల్ ఎవరైనా పోయారా అని అడుగుతాడు. అయితే పోలేదు, అలా వాళ్ళకి ఒక పిల్లాడు పుట్టాడు అని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది అని సలహా చెప్తాడు. అప్పుడు మళ్ళీ క్యారేజ్ మళ్ళీ బూట్లు ఇవన్నీ పెట్టి పంపిస్తాడు. పంపిస్తే తెలిసి ఈవేళ ఎవరు పోయారని చాలా బాగుంది ఇది అంటాడు. పోవడమే కాదండి, ఈవేళ ఎవరు పోలేదు, మీరు పోకపోతే మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఓ పుత్రోత్సవం చేసుకుంటున్నారు. పుత్రోత్సవం అంటే కొడుకు పుట్టితే ఉత్సవం చేసుకుంటున్నారంటే కొడుకు పుట్టినప్పుడు కూడా పోయినప్పుడు చేసినట్టు చేస్తారా అంటే అవును, అలాగా బాగుంటుంది, చాలా సంతోషం, పుత్రోత్సవాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని అంటారు. అప్పటికి దానికి నోట్ల అంటే మహాత్ములు అలా ఉంటారు. ఓ మహాత్ములు ఉండేవాడు ఎవరైనా వెళ్ళి ఇంతలా పోయారంటే చాలా సంతోషం, స్వర్గాన్ని పొందా అని నవ్వేవాడు. ఆ విన్నవాళ్ళు కంగారు పడతారు. ఎందుకంటే బలం మా కొడుకు పుట్టాడంటే ఒకలాగా కంగ్రాచులేషన్స్, ఎవరంటే మా నాయనగారు పాపం 90 ఏళ్ళ వాళ్ళు పోయారంట అయ్యో పాపం కండోలెన్సెస్. ఈ వైషమ్యానికి అలవాటు పడుతుంటాడు మనిషి. కానీ అంటే మీరు ప్రాక్టికల్గా అలాగే చేసేసి సమాజంలో నిర్మోహం చేసుకోవాలన్న అభిప్రాయం కాదు, బట్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు లెర్న్. పుట్టుక మరణము రెండు కూడా బొమ్మ మనుషులు, ఏమీ తేడా అంటే ఏమవుతుంది,
ఆ సమత్వం ఎప్పుడైతే హృదయంలో ఆవిష్కృతం అవుతూ ఉంటుందో, ఆ సమత్వంలో ఉన్నవాడికి ఎండలు వానలు ఒకలాగే కనపడతాయి, సుఖములు దుఃఖములు ఒకలాగే కనపడతాయి, గెయిన్ అండ్ లాస్ ఒకలాగే కనపడతాయి. వాడికి పెద్ద తేడా ఏమి కనపడదు. హీ గోస్ బియాండ్ ద డివిజన్స్ ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్. దాన్ని ఈక్వాలిటీ సమత్వం అంటారు. దాన్ని సమబుద్ధి, సర్వత్ర సమబుద్ధయః. ఈ సమబుద్ధి అన్నది ఏమవుతుందంటే, దాన్ని కంక్లూడ్ చేసేస్తున్నాను, ఆ సమబుద్ధిలో ఉన్నవాడికి ఛాయిసెస్ ఉండవు. ఛాయిస్లెస్ అవేర్నెస్ అని కృష్ణమూర్తి గారు చాలా బాగా వర్ణించాడు. ఛాయిస్లెస్ అవేర్నెస్, ఛాయిసెస్ ఉండవు. నాకు ఇది ఇలా అవ్వాలి, నాకు ఇది కావాలి అనే ఛాయిసెస్ ఉండవు. అలా ఓపెన్గానే ఉండిపోతాడు. కాబట్టి ఏది వస్తే దానినే స్వీకరించేసేటువంటి అతి సహజ స్పాంటేనియస్గా ఎఫర్ట్లెస్గా ఏది వస్తే దానినే స్వీకరించేస్తాను. ఎక్కడికైనా వెళ్తే అయ్యా అది ఏంటి మెడలో మాల వేసారనుకోండి, హ్యాపీ. ఎవడు పట్టించుకోకుండా వదిలేసారనుకోండి, మూల కూర్చుని వెతుకు తినేసి నేర్చుకోండి. అంతేగాని నాకు డయస్ మీద సీట్ ఇవ్వలేదు, నాకు చిన్న కుర్చీ వేసి వాడికి ఏమో పెద్ద కుర్చీ వేస్తారా, ఇలాంటివి. నో ఛాయిసెస్. ఓ భోజనానికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు కుర్చీ వేసి భోజనం పెడతాడు, ఒక నేల మీద కూర్చోబెట్టి భోజనం పెడతాడు, రెండు సందర్భాల్లో భోజనం చేసేసి ఆశీర్వదనం చేసి నడిచి పెడతాడు. నో ఛాయిసెస్. సమబుద్ధ అది, ఆ సమత్వం అన్నది హృదయంలో నిర్మాణం అవడము అది చాలా గొప్పది. ఇంకొక మాట చెప్పేస్తే నా మీమాంస పూర్తవుతుంది. లోపల సాక్షిభావము, బయట సమత్వము, అవి బొమ్మ పొరుస్తున్నాడు. అంటే మీరు సర్వమును సాక్షిభావంగా దర్శిస్తూ ఉంటారు. యు నాట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్, యు ఆర్ వాచ్ఫుల్. అలా సాక్షిగా దర్శిస్తారు తప్ప నేను నాది అనే అహంకార మమకార పూర్వకంగా దేనిని చూడరు, కేవలము సాక్షిగా దర్శిస్తూ ఉంటారు. అలాగే సాక్షిగా దర్శించటం ఎప్పుడైతే లోపల మీకు బాగా అభ్యాసం అవుతుందో, అప్పుడు ఈ సాక్షిభావము బయట వచ్చేటువంటి ఘటనల ఎడల సమత్వ రూపంగా అనుభవాలు వస్తుంది. సాక్షిగా ఉన్నవాడికి సుఖము దుఃఖము అనే విభాగం ఉండదు. ఈజే సాక్షి. సాక్షి అంటే ఏమిటి? అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్, ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తే సుఖమైన అవుతుంది, దుఃఖమైన అవుతుంది. నో ఇన్వాల్వ్మెంట్, జస్ట్ విట్నెస్. కాబట్టి ఏది సాక్షిత్వమో అదే సమత్వము. సాక్షిత్వము లోపల సమత్వంలాగా బయటకు ప్రకటమవుతుంది. ఎలాగైతే లోపల ఆనందం అనే స్వరూపము బయట ఇతరుల ఎడల ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది. ప్రేమ ఆనందము లోపల బయట ప్రేమ అవుతుంది. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు ప్రేమ అవుతుంది. అదేవిధంగా లోపల సాక్షిత్వం ఉన్నట్లయితే ప్రపంచంలో ఉండే ఘటనలతో వ్యవహరించేప్పుడు అది సమత్వంగా ప్రకటమవుతుంది. అంటే ఆయాభిరామరాం గయాభిరామరాం. కాబట్టి సర్వత్ర సమబుద్ధయ మంచిది. ఇది రెండో లక్షణం. ఇక మూడవది సర్వభూత హితేరత, సకల ప్రాణుల యొక్క హితమును ప్రీతి గలవాడు. అంటే చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది, సకల ప్రాణుల యొక్క హితమును మనము కోరుకోవాలి. హితమును చూసి వాళ్ళకి మంచిని చూసి మనము సంతోషించాలి. మనిషి హృదయంలో ఒక వీక్నెస్ ఉంటుంది, అది బలహీనత. ఏమిటి? ఎవరికైనా కష్టం వస్తే వీడికి బాగా ఇది బుద్ధి బాగా భగవంతుడు బుద్ధి బాగా చెప్పాడు అని మనం వాడికి కష్టం వచ్చిన దాన్ని మనం మెచ్చుకోను, కొంచెం మెచ్చుకోనునే లక్షణం ఉంటుంది. అది తప్పు. ఎవరికి కష్టం వచ్చినా, ఆఖరికి రావణాసురుడికి కష్టం వచ్చినా కూడా మనం అయ్యో పాపం అని అనగలగాలి. శ్రీరాముడే అంటాడు. సో శ్రీరాముడే అంటాడు మరణాంతాన్ని బైరా అనేదో శ్లోకం. నువ్వు తీసుకెళ్ళి సంస్కారాన్ని విభీషణుడు సంస్కారం చేయనంటాడు. ఏంటంటే అలా కాదు, మరణాంతాన్ని బైరాడు, యథాతవ తథామమ, నీకు సోదరుడు నాకు కూడా సోదరుడే. కాబట్టి ఇప్పుడు రావణాసురుడికి యోగ్యమైన సంస్కారం చేయటం నీకు ఎంత ధర్మమో నాకు కూడా అంత ధర్మం, నాకు యథాతవ తథామమ. వైరం లేదా అంటేమో మరణాంతాన్ని బైరాడు అని ఆ సందర్భంలో కొంచెం విలక్షణమైన శ్లోకము.
కాబట్టి మన జీవితంలో మనకు అపకారం చేసిన వాడు ఉండాలి. వాడు బాగుపడ్డాడనుకోండి, బాగుంది, చాలా సంతోషం. సర్వభూత హితే అంత ఈ అద్వేష్ట సర్వభూతాలను రాకపోతుంది. అక్కడ కొంచెం విస్తారంగా చెప్తారు మానవులు ఎలా ఉంటారంటే, లోకంలో అక్కడ ఆఫ్రికాలో ఉండే వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలి అంటారు, కానీ మా లేబర్ మాత్రం వాడికి పనిష్మెంట్ పడితే రాల్సిందే అంటారు. ఆఫ్రికాలో వాళ్ళు సుఖంగా ఉంటే నాకే అభ్యంతరం లేదు, కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలని వీల్లేదు అంటాడు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళనే ద్వేషిస్తాడు, ఆఫ్రికాలో వాళ్ళని ద్వేషించడు. ఆఫ్రికా చాలా అభివృద్ధి, చాలా సంతోషం ఉంటాడు పెద్ద మనస్సుతో. అది కాదు సర్వభూత హితే అంత అంటే, ఆఫ్రికాలో ఉండేవాళ్ళు బాగా ఉన్నారు, సముద్ర గర్భంలో ఉండే ప్రాణులను సుఖంగా ఉంటారు. అంతకు పరిచి పరిమితం చేయకూడదు. మన లేబర్ తోటి ప్రారంభించాలి. మనం ఎవరిని ద్వేషిస్తున్నామో వాళ్ళతో ప్రారంభించాలి. ఆ సర్వశబ్దానికి అర్థం అది. దీన్ని మనం కొంచెం విస్తారంగా ఎదగదని చూడబోతున్నాము. దీని మీద ఈ సర్వభూత హిత అనే దాని గురించి ఒక ప్రసిద్ధమైనటువంటి వాక్యం ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. శూయతాం ధర్మ సర్వస్వం అని మహాభారతంలో ధర్మ సర్వస్వాన్ని మీరు వినండి నేను చెప్తాను. శ్రుత్వా చైవ అవధార్యత, ఊరికే వినేసి ఇటు విని ఇటు వదిలేయడం కాదు, అది విని మీ బుద్ధిలో దాన్ని గట్టిగా నిలబెట్టుకోండి. అవధార్యత అని ఇంట్రడక్షన్. ఓకే చెప్పవైనా ఏమిటా ధర్మ సర్వస్వం, ఇన్ని ధర్మాలు చేయక్కర్లేదు, ఇది ఒక్కటే తీస్తే చాలా, అన్ని ధర్మాలు దీని ఏంటి ఉన్నాయి, ఏమిటది అంటే ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం న సమాచరే, తనకు ఎయ్యవి ప్రతికూలములో తిక్కన గారి పద్యం ఉంటుంది, అవి ఇతరులకు ఆచరింపకుంటే ధర్మ సర్వస్వం. మనకి ఎవడైనా వచ్చి మన మీద కోపంగా ఉన్నాడు అనుకోండి, మనకి ఎంత దుఃఖం కలిగింది, నా మీద కోపంగా ఉన్నాడు ఏమిటండి, నన్ను ద్వేషిస్తున్నాడు ఏమిటి, నేనే అవకాశం చేశాను అని మనం కష్టపడతాం కదా, చిన్న పుచ్చుకుంటాం, కష్టపడతాం. అటువంటిప్పుడు ఇతరులు మనకి ఏది చేస్తే మనం చిన్నపుచ్చుకుంటామో అది మనం ఇతరులకు జీవితంలో చేయవద్దు. ఇతరులు ఏది చేస్తే మనం కష్టపెట్టుకుంటామో, మనస్సు కష్టపెట్టుకుంటామో అది ఇతరులకు మనం జీవితంలో ఎన్నడూ చేయవద్దు. దీన్నే శ్రీకృష్ణుడి గీతలో కూడా ఆత్మౌపమ్యేన సర్వత్ర సుఖం వా ఎది వా దుఃఖం సయోగి పరమోపత అని ఆరోగ్యం ఇంకో పాదం ఉంది. సుఖము కాదు దుఃఖము కాదు, తనతో పోలిక, తనతో పోలిక. కాబట్టి ఆ తనతో పోలిక పెట్టుకుంటే సమత్వం వచ్చేస్తుంది, ఆ సర్వభూత హితత్వం వస్తుంది, సర్వభూత హితేరత. కాబట్టి అది ధర్మ సర్వస్వము. ఈ సర్వభూత హితేరత అనే దాని గురించి ఇంకో రెండు మాటలు చెప్పి ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తాను. భాష్యం ఒక్క పంతండము, సన్నియమ్య సమ్యక్ నియమ్య సౌహృద్య ఇంద్రియగ్రామం ఇంద్రియ సముదాయం. అది మనం చూసామండి, మిగిలింది రేపు ఫినిష్ చేసాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకజ్ఞజామహేషు గంధం పుష్పివర్ధనం పుష్టివర్ధనం.